ఈ రోజు మనం కొత్త చాప్టర్ ద గ్రేటెస్ట్ ఎంపైర్ ఇన్ టోటల్ ఆన్షియంట్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఎంపైర్ ఒక అతిపెద్ద సామ్రాజ్యమైన గొప్ప సామ్రాజ్యమైన మౌర్యన్ ఎంపైర్ గురించి మనం మాట్లాడదాం. మౌర్య సామ్రాజ్యం గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ ఏది ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే ఒక్కసారి మీరు మనీ పే చేస్తే చాలు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు, ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం బోత్ రికార్డెడ్ సెషన్స్ కి లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆఫ్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, రైట్? దాంతోపాటు ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎన్సీఆర్టీ చదవాలి లేకపోతే ఏవే రిఫరెన్స్ బుక్స్ చదవాలి అని మీకు అపోహ ఉండొచ్చు. మేము చెప్తున్నాము వీ టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్ అండి. మేము పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. థర్డ్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మన అందరికీ తెలుసు, రైట్? సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీతో చేయిస్తాము. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్షన్ అనేది చేసి ఎప్పటికప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. మీరు ఈ మేమిచ్చే క్వాలిటీ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ కోర్సెస్ ఆఫర్ చేసిన ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నాం అది చాలా 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 లోయెస్ట్ ఫీజు. ద ఫీజ్ ఇస్ ఓన్లీ 50,000 రూపీస్. 50,000 రూపీస్ కట్టి ఒకేసారి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, కేవలం 5,000 రూపాయలు చెప్పున 10 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు అండి. ఓకేనా? 10 ఇన్స్టాల్మెంట్లో కట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు సెప్టెంబర్15 లోపు జాయిన్ అయితే ఒక ఇన్స్టాల్మెంట్ మీకు ఆఫ్ వస్తుందండి. సో 9 ఇన్స్టాల్మెంట్లు చెప్పిన 45,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మొత్తం పేమెంట్ చేసేయాలని ఉద్దేశం ఉంటే మీకు కేవలం 40,000 రూపాయలకే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఇస్తున్నాం. సో ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. బండిల్డ్ విత్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ అండి. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్సీ నోటిఫికేషన్స్ మధ్యలో పెడితే ఒకవేళ మీరు వాటికి మధ్యలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు ఫ్రీగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రీగా మీకు ఆఫర్ చేయడం, అదే ఫ్రీగా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ ఉంటాయండి. ఎవ్రీ వీక్ 2-3 డేస్ ఒకసారి ఉండడం అనేది జరుగుతుంది. సో యూ కెన్ అవైల్ దోస్ ఆపర్చునిటీస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబరు, పేమెంట్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు, మీ డౌట్స్ అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్15 లోపు జాయిన్ అయితే ఇప్పుడే చెప్పుకున్నాం 50,000 రూపీస్ ఫీజ్ అనేది, 9 ఇన్స్టాల్మెంట్స్ చెప్పున 45,000 కట్టుకోవచ్చు, 9,000 చెప్పున 45,000 కట్టచ్చు. హిస్టరీ ఇన్ఫినిటీ అనేది 7,000 ఇప్పటి వరకు ఉంది, కానీ సెప్టెంబర్15 లోపు మీరు జాయిన్ అయితే 5,000 వస్తుంది. క్వాలిటీ ఇన్ఫినిటీ అనేది కూడా 7,000 ఉంది, సెప్టెంబర్15 లోపు జాయిన్ అయితే 5,000 వస్తుంది. జియోగ్రఫీ ఇన్ఫినిటీ అండ్ ఎథిక్స్ ఇన్ఫినిటీ కూడా మీరు సెప్టెంబర్15 లోపు జాయిన్ అయితే 5,000 అందిస్తున్నాము. ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్టులు కూడా దే ఆర్ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే మీకు అన్లిమిటెడ్ వ్యాలిడిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీంతో పాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ కింద గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ కి మీకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నా మీకు వాటి యాక్సెస్ అనేది లభిస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అండి, అన్లిమిటెడ్ వ్యాలిడిటీ కోర్స్. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి, సురేష్ సార్ నెంబర్ ఇది, దీనికి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. బర్హుద్ర డైనాసిటీ ఇస్ ద ఫస్ట్ రూల్ మగధ, ఇది నేను మాట్లాడుకున్నాం. కింగ్ బింబిసారా ఈస్ ద ఫౌండర్ ఆఫ్ హర్యాంక డైనాసిటీ, హరణ్యక్ డైనాసిటీ ఇస్ ద హర్యాంక డైనాసిటీ. బిందుసారా నాయన మౌర్యన్ ఎంపైర్ కి చెందిన వ్యక్తి, ఓకేనా? ఈయన గురించి మనం కూడా క్లియర్ గా మాట్లాడదాం. థర్డ్, శిశునాగ డైనాసిటీ వాజ్ సక్సెడెడ్ బై నందా డైనాసిటీ. నందా డైనాసిటీ యొక్క ఫస్ట్ ఫౌండర్ ఎవరు? మహాపద్మనంద, రైట్? గుర్తు పెట్టుకోవాలి ప్రతిదీ, ఓకేనా? మహాపద్మనంద ఈస్ ద ఫస్ట్ క్షత్రియుడు కానటువంటి రూలర్ ఎవరైతే, ఇండియాను పరిపాలించిన రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ వన్ ఎవరు అంటే మహాపద్మనంద. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇవి. సో ఈ రోజు మనం మౌర్యన్ ఎంపైర్ లోకి వెళ్దాం. అసలు మౌర్యన్ ఎంపైర్ అనేది ఏంటి, మౌర్యన్ ఎంపైర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వడం అనేది జరిగింది, దాన్ని మళ్ళీ నేను చెప్తాను, దాని గురించి జాగ్రత్తగా వినండి. మౌర్యన్ ఎంపైర్ తెలుసుకునే ముందు ఇండియాకు వచ్చిన ఫారెన్ పీపుల్, ఇండియాని ఇన్వైట్ చేసిన ఫారెన్ పీపుల్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అనేది సెట్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఫారెన్ పీపుల్ ఎవరు ఇన్వైట్ చేశారు, వాళ్ళ సంగతి ఏంటని చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేపు సండే గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మౌర్యన్ ఎంపైర్ యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వదలుచుకున్నాను ఈరోజు.
ఓకేనా, చిన్న సెషన్ పెట్టి ఇవ్వదలుచుకున్నాను. మండే నుంచి పర్ఫెక్ట్ అశోకుడు గురించి కానీ, మనం బిందుసారా గురించి కానీ, లేకపోతే వీళ్ళందరి గురించి, రోలర్స్ గురించి పర్ఫెక్ట్ గా చెప్తాను. జాగ్రత్తగా వినండి, మనం ఎప్పుడు స్టోరీస్ లా నేర్చుకుంటాం కాబట్టి స్టోరీ ఎప్రోచే ఉంటుంది ఈ రోజు కూడా. సో జాగ్రత్తగా వినండి, చూడండి. ఫస్ట్ ఫారిన్ పీపుల్ టు ఇన్వేడ్ ఇండియా. అయితే మనకి ఎప్పుడైతే వేదిక్ సివిలైజేషన్ అయిపోయింది, ఎప్పుడైతే అయిందో, మనకి పైన నార్థన్ ఇండియా అనేది ఒక పొలిటికల్ గ్యాంబుల్ కి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసింది. ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ ఫర్ పొలిటికల్ గ్యాంబ్లింగ్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే కింగ్డమ్స్ అనేవి మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయో, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి రైవలరీ అనేది పెరిగింది, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ఇది చేశారు, ఒకరి మీద ఒకరు సుప్రీమసీ కోసం ప్రయత్నాలు అనేవి జరిగినాయి, రైట్? ఇండియా ఇలా ఉంటే వరల్డ్, మిగిలిన వరల్డ్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలా ఉంది అంటే, రెండు పెద్ద డైనాసిటీస్, రెండు పెద్ద పెద్ద కంట్రీస్ మధ్య యుద్ధాలు అనేవి చెలరేగాయండి. ఒకటి పర్షియా, రెండు గ్రీస్. వరల్డ్ మొత్తం మీద గుత్తాధిపత్యం కోసం, వరల్డ్ మొత్తం మీద సుప్రీమసీ కోసం ఏ రెండు పోరాడాయి అంటే పర్షియా అండ్ గ్రీస్. ఫస్ట్ ఇండియాకి ఎవరు వచ్చారు, ఎవరు ఇన్వేడ్ చేశారు ఇండియాని, ఇప్పుడు మనం ఇప్పుడు డిమార్కేటెడ్, ఇప్పుడు ఫైనల్ ఇది ఇండియా ఇప్పుడు కాదండి, ఒకప్పుడు భరత వర్షం, ఒకప్పుడు భరతఖండ ఎలా ఉండేదంటే, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్, ఇవన్నీ కలిపి ఒక భారతదేశంగా ఉండేదండి, ఇవన్నీ కలిపి ఇండియాగా ఉండేది, రైట్? ఫస్ట్ ఆ ఇండియాని ఎవరు ఇన్వేడ్ చేశారు అంటే పర్షియన్స్ ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇండియాలోకి ఎంటర్ అయిన పర్షియన్ ఎవరు అంటే సైరస్ ద గ్రేట్ అండి. ఓకేనా, హీఈస్ ఏ పర్షియన్. సైరస్ ద గ్రేట్ ఈజ్ ఏ పర్షియన్. అయితే ఈయన దేనికి, ఈయన ఒక ఎంపైర్ అనేది పర్షియాలో ఇది స్థాపించాడు. ఆ ఎంపైర్ పేరేంటి అంటే ఎకమనియడ్ ఎంపైర్ అండి. ఎకమనియడ్ ఎంపైర్ అనేది, ఎకమనియన్ వంశస్థాపన అనేది, ఎకమనియన్ డైనాసిటీ అనేది సైరస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత చాలా మంది రూలర్స్, పర్షియన్ రూలర్స్ మన ఇండియాని పరిపాలించారు. వాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఇంపార్టెంట్ లీడర్స్ మాత్రమే టచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఓకేనా, ఈయన ఆక్రమించుకున్న, ఈయన ఎనెక్స్ చేసుకున్న కింగ్డమ్స్ ఏంటంటే ప్రజెంట్ కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కాబూల్ గానీ, కాందహార్ గానీ, వీటన్నింటిని ఇది చేయాల్సి వచ్చింది. ఫస్ట్ మహాజన్పద టు బి ఇన్వేడెడ్ బై ఫారెన్ పీపుల్ ఏంటి అంటే గాంధారా గురించి మనం మాట్లాడాం, రైట్? గాంధారా పీపుల్ యుద్ధ విద్యల్లో కానీ, వార్ స్ట్రాటజీస్ లో కానీ చాలా నిష్ణాతులు అని చెప్పాం, మీకు గుర్తుందా? మహాజన్పద, గాంధారా మహాజన్పద గురించి, దాని ఫస్ట్ ఫారిన్ పీపుల్ ఏ మహాజన్పదాన్ని ఇన్వేట్ చేసుకోవడం జరిగిందంటే గాంధారా అండి. తర్వాత సైరస్ తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే డేరియస్ వన్ అనే ఆయన ఇది చేయడం అనేది జరిగింది. ఈ డేరియస్ వన్ అనే ఆయన ఏ యుద్ధం ఇది చేశారంటే, ఏ వారు ఇది చేశారంటే థర్మోపైలే వార్ అనమాట. ఇది ఎవరితో పోరాడంటే గ్రీస్ తో యుద్ధం జరిగిందండి. గ్రీస్ తో ఈ వార్ అనేది జరిగింది. ఫస్ట్ ఇండియన్ సోల్జర్స్ అనేవాళ్ళు, భారత సైనికులు ఒక ఇంటర్నేషనల్ వార్ లో ఎప్పుడు ఇది చేశారు అంటే ఆ వార్ పేరు థర్మోపైలే వార్. ఫస్ట్ వార్ ఈస్ థర్మోపైలే వార్. దాని తర్వాత డేరియస్ 3 వచ్చాడు. ఈ డేరియస్ 3కి, అలెగ్జాండర్ ద గ్రేట్ కి యుద్ధం జరిగింది. డేరియస్ 3 ఈజ్ ఫ్రమ్ పర్షియా, అలెగ్జాండర్ ద గ్రేట్ ఈజ్ ఫ్రమ్ గ్రీస్. పర్షియన్స్ కి, గ్రేట్ కి ప్రపంచం మీద గుత్తాధిపత్యం, వరల్డ్ లోని సుప్రీమసీ కోసం పోరాడారని చెప్పాం, రైట్? వీళ్ళిద్దరి మధ్య ఏదైతే యుద్ధం జరిగిందో దాన్ని బ్యాటిల్ ఆఫ్ గగుమలా లేదా బ్యాటిల్ ఆఫ్ అర్బెలా అంటాము. బ్యాటిల్ ఆఫ్ అరబెలా లేకపోతే బ్యాటిల్ ఆఫ్ గగమేలా అంటాము. ఓకేనా, ఈ వార్ ఏదైతే జరిగిందో దానిలో అలెగ్జాండర్ ద గ్రేట్, మనకందరికీ తెలుసు ఈయన గురించి కూడా డీటెయిల్ గా చెప్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ముందు వినండి. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అనే బీభత్సమైన కింగ్, ఒక అద్భుతమైన కింగ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఇది రావడం అనేది, ఆయన ఇది చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, ఆయన ఈ వార్ లో విన్ అవ్వడం అనేది జరిగింది. విన్ అయ్యి ఇండియాలో ఉన్నటువంటి, ఇండియా పర్షియా ఆక్రమించుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పర్షియా ఎనెక్స్ చేసుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అలెగ్జాండర్ తీసుకోవడం అనేది జరిగింది. అక్కడతో పర్షియన్స్ కి ఒక ఎండ్ కార్డు పడింది. వరల్డ్ పాలిటిక్స్ లో, వరల్డ్ కింగ్డమ్ డైనాసిటీస్ లో గ్రీకుల యొక్క ముద్ర అనేది అక్కడ నుంచి పడింది అని చెప్పుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అలెగ్జాండర్స్ ఇన్వేషన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. అలెగ్జాండర్ యొక్క ఫాదర్ పేరు ఫిలిప్ అండి. గ్రీకులో ఉన్న ఒక మెసడోనియా అనే ఒక డైనాసిటీ, ఒక చిన్న తెగకు చెందిన వ్యక్తి ఫిలిప్. చిన్న తెగకు లీడర్ అయినప్పటికీ, చిన్న చిన్న సామ్రాజ్యానికి లీడర్ అయినప్పటికీ, చాలా తక్కువ ఇన్కమ్ గ్రూప్లను ఇదవడ వాళ్ళకి లీడర్ అయినప్పటికీ, తక్కువ సోషల్ స్టేటస్ ఉన్న పీపుల్ కి లీడర్ అయినప్పటికీ, ఈయన ఆస్పిరేషన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి, ఈయన కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి, ఈయన ఆశలు మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి. ప్రపంచాన్ని జయించాలి,
ఎన్ని వీలైతే అన్ని రాజ్యాలను ఆక్రమించుకోవాలి అనే ఆలోచన చేసేవాడు ఫిలిప్ అన్నమాట. ఓకేనా? దాంతోపాటు ఆ ఫిలిప్ ఉన్న టైంకి పర్షియన్స్ అనేవాళ్ళు విపరీతంగా విజృంభించేస్తున్నారు, విపరీతంగా ప్రపంచాన్ని ఆక్రమించేసుకుంటున్నారు, వివిధ ప్రాంతాల్లో వరల్డ్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో ఫిలిప్ ఏం చేయాలనుకుంటాడంటే, గ్రీస్ ఏదైతే ఉందో పర్షియన్స్ మీద గ్రీస్ ఆధిపత్యం అనేది రావాలి, సుప్రిమసీ ఉండాలి అని చెప్పి ఫిలిప్ ట్రై చేయడం అనేది జరిగింది. చిన్న క్లాన్ కి చిన్న తెగకు చెందినవాడైనప్పటికీ, చిన్న తెగకు రాజైనప్పటికీ ఈయన ఆశలు మాత్రం అధికంగా ఉండేవి, చాలా గొప్పగా చాలా ఎక్కువగా ఉండేవి, ప్రపంచాన్ని జయించాలనే ఆశ ఉండేది. రైట్? మీరు కూడా ఇప్పుడు మేము చిన్న ప్లేస్కి చెందిన వాళ్ళం, లేకపోతే మాకు చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, మా చేతిలో డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పి కలలు కండం మానేయద్దు. మీరు కలలు ఎంత గొప్పవి కంటే ఆ కళలు సాకారం చేసుకోవడానికి అంత ఎక్కువ కష్టపడతారమ్మా. ఓకేనా? హిస్టరీ అనేది మనం ఎప్పుడైనా హిస్టరీ అనేది అనుభవాలు, గతం అనేది మనకు ప్రతిదీ గుణపాఠాలే నేర్పాలి, ప్రతిదీ లెసన్సే నేర్పించాలి. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా చదువుకుంటారో అప్పుడు మీకు హిస్టరీలో ఎప్పుడైతే బోరింగ్ సబ్జెక్ట్ అని మీకు ఉంటుందో ఆ థాట్ పోతుంది, హిస్టరీ అనేది మీ మీ బాడీలో మీ బ్లడ్ లో ఇమిడిపోతుంది. రైట్? ఇలా చదువుకోవడానికి ప్రయత్నించండి. అయితే చూడండి, ఫిలిప్ ఎప్పుడు ఒకే పని మీద ఉండేవాడు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు, వారాల తరబడి యుద్ధం చేసేవాడు, ఇంటికి వచ్చేవాడు, పిల్లాడిని అలెగ్జాండర్ తో ఆడుకునేవాడు, మళ్ళీ వెంటనే యుద్ధానికి వెళ్ళేవాడు, ఇంకా ఇది చేసేవాడు. ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గాయంతో వచ్చాడు, కన్ను గుడ్డైపోయి గానీ చేతికి ఇదైపోయి గానీ ఏదో ఒక గాయాలతో రావడం అనేది, ఫిలిప్స్ రావడం అనేది జరిగింది. అలా తనలాగే ఒక అద్భుతమైన పోరాట యోధుడు, అద్భుతమైన వారియర్ అలెగ్జాండర్ అవ్వాలని చెప్పి, అలెగ్జాండర్ కి అరిస్టాటిల్ గురించి మీకు తెలిసే ఉంటుంది, అరిస్టాటిల్ ని ఒక టీచర్ గా పెట్టి అరిస్టాటిల్ తో విద్య అనేది నేర్పించడం అనేది జరిగింది. అరిస్టాటిల్ అలెగ్జాండర్ కి ఫిలాసఫీ గానీ దాంతో పాటు ఇది కానీ నేర్పించడం అనేది జరిగింది. చిన్నప్పటి నుంచి తన తండ్రిని, తన ఫాదర్ అయిన ఫిలిప్స్ ని చూస్తా ఉన్నాడు, ఫాదర్ లో కసిని చూస్తా ఉన్నాడు. ఫాదర్ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచాన్ని జయించాలనే ఆశ, అలెగ్జాండర్ కూడా ఆశని పుణికి పుచ్చుకున్నాడండి. అలెగ్జాండర్ కూడా ఆశని కంటిన్యూ చేద్దాం, నేను కూడా ప్రపంచాన్ని వరల్డ్ ని ఆక్రమించుకోవాలి అని చెప్పే కోరిక అనేది బలంగా పెంచుకున్నాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ చాలా సన్నగా ఉంటాడు, మరీ పెద్ద పొడుగేం కాదు, మామూలు హైట్ తో ఉంటాడు, పింకిష్ స్కిన్ తో ఉంటాడమ్మా, పింకిష్ స్కిన్ తో ఉంటాడు, అందమైన జుట్టు ఉంటుంది, చాలా తక్కువ మాట్లాడతాడు. రైట్? దాంతోపాటు చాలా ఎక్కువ భోజన ప్రియడండి, చాలా ఎక్కువ ఫుడీ అనమాట, ఎక్కువ తినాలని ఆశపడతాడు, ఎక్కువ ప్లేసెస్ చూడాలి, ఎక్కువ ప్లేసెస్ లోకి నేను వెళ్ళాలి అనుకుంటాడు. ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫుడీ అనే ఇవైతే ఏదైతే ఉందో, దాంతోపాటు ఎక్కువ టెరిటోరీస్ ని చూడాలి అనే ఏదైతే ఈ ఇన్వే ఇదైతే ఈ టూరిజం టైప్ మెంటాలిటీ ఏదైతే ఉందో, అది అలెగ్జాండర్ ని ఎక్కువ టెరిటోరీస్ ని ఆక్రమించాలి అనే కోరిక ఇంకా బలంగా ఇదేటట్టు చేసిందండి. ఓకేనా? బక్కనైనటువంటి కుర్రాడు, చాలా సన్నగా ఉంటాడు, గాలి కరెక్ట్ గా వీస్తే వెళ్ళిపోయేలాంటి కుర్రాడు ఉంటాడు. ఇతను ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి అనే ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాడండి. రైట్? ఒక బలమైన ఎయిమ్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. రైట్? తర్వాత ఏమైంది, ఇప్పుడే చెప్పాము మనకి డేరియస్ త్రీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించి అలెగ్జాండర్ అనేది ఇండియన్ టెరిటోరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో గ్రీస్ కి పర్షియన్స్ కి యుద్ధం జరిగితే సుప్రిమసీ కోసం పోరాడుతుంటే వరల్డ్ లోని, సో అప్పుడు అలెగ్జాండర్ కారణంగా గ్రీక్స్ అనేవాళ్ళు పర్షియన్స్ మీద ఆధిపత్యం అనేది చలాయిస్తారు, పర్షియన్స్ మీద వాళ్ళకి సుప్రిమసీ అనేది రావడం అనేది జరుగుతుంది. అలెగ్జాండర్ డిఫీటెడ్ డేరియస్ త్రీ అండ్ ఎంటర్డ్ ఇండియా, అండ్ ఇండియన్ టెరిటోరీస్ లోకి డేరియస్ త్రీని చంపేసి ఇండియాలోకి ఎంటర్ అవుతాడు. ఎలా ఎంటర్ అవుతాడు అంటే ఖైబర్ పాస్ ఇన్ హిందూకుష్ మౌంటైన్స్. దీని గురించి ఎక్కడ విన్నారండి? హిందూకుష్ మౌంటైన్స్ ఖైబర్ పాస్. ఎగ్జాక్ట్లీ. ఆర్యన్స్ ఎలా ఎంటర్ అయ్యారు ఇండియాలోకి? హిందూకుష్ మౌంటైన్స్ లో ఉన్న ఖైబర్ పాస్ ద్వారా. ఇది ఎక్కడ ఉంది అంటే ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఖైబర్ పాస్ అనేది ఉండడం అనేది జరిగింది. రైట్? అయితే ఇప్పుడు ఈ మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో, ఈ మహాజనపదాస్ కూడా గూఢచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది సేకరిస్తున్నారు. వరల్డ్ లో గొప్ప యుద్ధాలు జరుగుతున్నాయంట పర్షియన్స్ కి గ్రీక్స్ మధ్య, వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారంట, వాళ్ళ సోల్జర్స్ బలంగా ఉన్నారంట, వాళ్ళ సోల్జర్స్ వార్ స్ట్రాటజీస్ లో చాలా నైపుణ్య స్కిల్డ్ గా ఉన్నారంట అని చెప్పి ఇండియాలో చాలా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇండియన్ ఏవైతే మహాజనపదాస్ చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయో వాళ్ళలో భయాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ పెద్ద పెద్ద కింగ్స్ మీద. సో అలెగ్జాండర్ అనే ఒక గొప్ప లీడర్ మన మీదకు రాబోతున్నాడు అనే భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలెగ్జాండర్ కేవలం ఓన్లీ ఇండియాని ఇన్వేట్ చేద్దాం, ఒక ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ తో రాలేదండి. అలెగ్జాండర్ ఈజ్ వెరీ ఫోండ్ ఆఫ్ ఇండియాస్ వెల్త్. నేను ఎప్పుడో చెప్పాను, ఇండస్ వ్యాలీ సివిలేషన్ లోనే చెప్పాను, ఇండస్ వ్యాలీ సివిలేషన్ పీపుల్ కి బయట మెసపటోమియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రకమైన ట్రేడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను. వాళ్ళు కాటన్ ఏమని పిలిచేవాళ్ళు, ఇండస్ వ్యాలీ సివిలేషన్ కాటన్ ని
క్లాసులు వింటే కరెక్ట్ గా అర్థమవుతుంది, సిండాన్ అని పిలిచేవాళ్ళు అని చెప్పాను. గుర్తుందా, ఇండియా యొక్క కాటన్ కి మంచిది ఉండేది, ఇండియాలో పుట్టిన లభిస్తున్నటువంటి జెమ్స్ కి మంచిది ఉండేది, ఇండియన్ ఫుడ్ కి మంచిది ఉండేది. సో అలెగ్జాండర్ గురించి ఏం చెప్పాను, అలెగ్జాండర్ ఈజ్ వెరీ ఫుడ్ అండ్ చాలా పెద్ద ఫుడ్ అనమాట. అలెగ్జాండర్ ఎక్కువ తిన్నా బక్కగానే ఉండేవాడు. అలెగ్జాండర్ డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ని టేస్ట్ చేయాలనుకోవడం, డిఫరెంట్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే కోరిక కూడా అలెగ్జాండర్ ని ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలనే కోరిక బలపడడానికి చాలా ప్లాట్ఫామ్ సెట్ చేసిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలెగ్జాండర్ ఇండియాస్ వెల్త్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఇండియాని ఇన్వైట్ చేద్దామని చెప్పి అనుకున్నాడు, రైట్? అయితే చూడండి, ఇప్పుడు ఏమైందంటే అలెగ్జాండర్ ఇండియాలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ వెస్టర్న్ ఇండియా ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఇప్పుడు గాంధారా కానీ లేకపోతే ఇవి కూడా చెప్పు తక్షశిల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలు నేటివ్ ఇప్పుడున్న పాకిస్తానీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అక్కడున్న లీడర్స్ అందరూ అలెగ్జాండర్ రావడమే లేటు, మేము మీ సామంతులుగా ఉండిపోతామని చెప్పి తమ రాజ్యాలను దాసోహం చేసేసేవాళ్ళండి. ప్రతి ఒక్కరూ తమ రాజ్యాలను తమ కింగ్డమ్స్ అలెగ్జాండర్ ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అలెగ్జాండర్ తాలూకా ఏదైతే ఆర్మీ ఉండేదో, అలెగ్జాండర్ యొక్క సైన్యం అనేది చాలా బలంగా ఉండేది. సుమారు 70,000 నుంచి 80,000 మంది సైన్యం ఒకేసారి దండెత్తే వాళ్ళండి. ఎంత క్రూయల్ గా ఉంటుందో అర్థం చేసుకోండి, ఎన్ని గుర్రాలు ఉండేవో, ఎన్ని ఏనుగులు ఉండేవో. అలెగ్జాండర్ యొక్క ఆర్మీ, అలెగ్జాండర్స్ ఆర్మీ ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, రైట్? అలెగ్జాండర్ ఒక సేయింగ్ కూడా ఉంటుంది, అలెగ్జాండర్ ఆర్మీ అనేది ఒక రాజ్యంలోకి వస్తే ఆ రాజ్యంలో ఉన్న నదులు, రివర్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా డ్రై అప్ అయిపోతాయి, పూర్తిగా ఎండిపోతాయంట. ఎందుకంటే అలెగ్జాండర్ ఆర్మీ యొక్క వాటర్ తాగితే చాలు, మొత్తం అంతా రివర్సే ఇదైపోతాయి, డ్రై అయిపోతాయి అని చెప్పి ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళమ్మా. ఓకేనా? అంత అద్భుతమైన లీడర్ అలెగ్జాండర్, అంత గొప్ప ఆర్మీని క్రియేట్ చేసిన లీడర్ అలెగ్జాండర్, రైట్? అయితే ఇప్పుడు చూడండి, మగధని పరిపాలించిన లాస్ట్ డైనాసిటీ ఏంటమ్మా, చివరి వంశం ఏంటి? నంద డైనాసిటీ యొక్క చివరి రూలర్ ఎవరు? ధనానంద్. నిన్నే చెప్పాను, ఈ ధనానంద్ ఎవరైతే ఉన్నారో, ఈ ధనానందుడు ఎవరైతే ఉన్నారో, ఈజ్ వెరీ గ్రీడీ రూలర్ అండి. చాలా చాలా లోభం ఉన్న వ్యక్తి, చాలా పేరాస అత్యాస ఉన్న వ్యక్తి. ఆయన ఏం చేసేవాడంటే జనాల దగ్గర ఎక్కువ ట్యాక్సెస్ అనేవి వసూలు చేసేవాడు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ వసూలు చేసేవాడు. ఆ పన్నులు జనాల తాలూకా వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టకుండా తన ఓన్ లావిష్ లైఫ్ స్టైల్ అనుభవించడానికి, తన ఓన్ అద్భుతంగా బతకడానికి ఆ మనీని, ఆ ట్యాక్సెస్ అనేది ఉపయోగించడం అనేది స్టార్ట్ చేశాడండి. ఈ ధనానంద్ ఒక తలక కొలువులో, ధనానంద్ యొక్క రాజమందిరంలో మినిస్టర్ ఎవరు అంటే, ధనానంద్ యొక్క మినిస్టర్ ఎవరు అంటే చాణక్య లేదా కౌటిల్య. నిన్న దీని గురించి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ధనానంద్ యొక్క ఇతనెవరు అంటే చాణక్య లేదా కౌటిల్య. ఈ చాణక్య లేదా కౌటిల్య ఆయన ఈజ్ ఎ బ్రాహ్మణ్ పండిత్ అండి. బ్రాహ్మణ్, ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుడతాడు. ఇతను చిన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, చిన్నప్పుడు ఈయన ఒక బయట ఒక ప్లే గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఒక ఋషి వచ్చి ఈయన పంటి మీద ఉన్న ఒక స్నేక్ సింబల్ చూస్తాడు. స్నేక్ సింబల్ చూసి అతని తల్లి దగ్గరికి వెళ్తే, నీ కొడుకు పంటి మీద ఒక స్నేక్ సింబల్ ఉందమ్మా, ఆయన జాతకం చెప్తాను విను అని చెప్పి ఏం చెప్తాడంటే, మీ కొడుకు ఒక పెద్ద కింగ్ అయినా అవుతాడు, లేకపోతే ఒక పెద్ద మినిస్టర్ అయినా అవుతాడు అంటారు. దానికి ఆవిడ ఆనంద పడకుండా విపరీతంగా ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటదండి. ఏడుస్తూ ఉంటే కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి లేవంటాడు, తల్లి దగ్గరికి లేవంటాడంటే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ జరిగిందంతా తన తల్లి చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా నువ్వు పెద్ద కింగ్ అవుతావంటా, లేకపోతే పెద్ద మినిస్టర్ అవుతావంటా అని అంటే, దీనికి ఆనంద పడాలి కానీ బాధ ఎందుకు పడుతున్నావు అంటే, లేదు నాన్న, నువ్వు పెద్ద కింగ్ అయినా మినిస్టర్ అయినా నీకు ఎనిమీస్ అనేవాళ్ళు పెరుగుతారు, సో దట్ నీకు ఆయుష్ అనేది తగ్గిపోతుంది. నా కొడుకును 9 నెలలు మోసి నేను కన్నది ఎందుకు, అసలు వాడి మరణాన్ని చూడడానిక, వాడి నిండు 100 ఏళ్ళు బతకడం చూడడానికి అని చెప్పి తల్లి అనేది బాధపడుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే మన కౌటిల్యుడు, మన చాణక్యుడు ఏం చేస్తాడంటే, తన తాలూకా పంటిని విరగొట్టేసుకుంటాడండి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, తనకి పవర్ మీద కానీ, తనకి ఒక దీని మీద కానీ, రూలింగ్ మీద కానీ పెద్ద ఇంట్రెస్ట్ అనేది లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే టైం పాస్డ్ బై, తన ఒక అద్భుతమైన నాలెడ్జ్ అనేది సీక్ చేసి చాలా అద్భుతంగా ఇదయ్యి తను ఎక్కడ ఎవరి కొలువులో మినిస్టర్గా చేరుతాడంటే, ధనానంద్ యొక్క దీనిలో మినిస్టర్గా చేరడం అనేది, ధనానంద్ యొక్క క్యాబినెట్ లో మినిస్టర్గా చేరడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ ధనానంద్ వెరీ గ్రీడీగా తయారవుతాడో, ఎప్పుడైతే ఎక్కువ ట్యాక్సెస్ వసూలు చేస్తాడో, జనాలందరూ ఈ కౌటిల్య లేదా చాణక్యుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ధనానంద్ చాలా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, మనకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఏం చేస్తా చెప్పగానే, ధనానంద్ మన కౌటిల్య చాణక్యుడు ఏం చేస్తాడంటే, ధనానందుడికి చెప్తాడని చెప్తాడమ్మా,
ఇది కరెక్ట్ కాదండి, పీపుల్ యొక్క వెల్ఫేర్ కు ఉపయోగించాలి, ట్యాక్సెస్ ఎంత కలెక్ట్ చేస్తే వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ధనానందుడు తన మందిరంలో రాజమందిరంలో అందరూ చూస్తుండగా తను అవమానిస్తాడు, నువ్వు పండితుడివి పండితుడిలా ఉండు, నువ్వు ఇది చేయి మాకు, నీ నీ పని నువ్వు చూసుకో, నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వ మాకు అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మగధలో ఒక సీరియస్ ఫెమైన్ ఒక డ్రాట్ అనేది వస్తుందండి, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. నష్టపోయినప్పటికీ ధనానందుడు ట్యాక్సెస్ వసూలు చేయాలని అంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడు మన చాణక్యుడు, తిరిగి మళ్ళీ ధనానందుడికి వెళ్ళి మీరు చేస్తుంది తప్పు, మీరు రాజధర్మాన్ని పాటించట్లేదు అని చెప్పి రాజమందిరంలో నిలదీస్తాడు. అందరూ చూస్తుండగా ధనానందుడు కోపోద్రిక్తుడే, చాలా కోపం తెచ్చుకొని వెరీ యాంగ్రీగా తయారై ఏం చేస్తాడు, తన కాలుతో కుడి కాలుతో మన చాణక్యుడి యొక్క గుండె మీద తంతాడండి. అప్పుడు చాణక్యుడు, మీరు ఫోటో చాణక్యుడి ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, పైన తలపాగ ఉంటుంది, ఆ తలపాగ కిందకి పడిపోతుంది. దీన్ని తీవ్రమైన అవమానంగా భావించి మన చాణక్యుడు ఏం చేస్తారంటే, నీ అంతం చూడడమే, నందా డైనాస్టీ యొక్క అంతం చూడడమే నా లక్ష్యము, నిన్ను అంతం ముందిస్తాను అని చెప్పి రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే తక్షశిల వెళ్ళిపోతాడండి. ఎక్కడైతే తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడో అక్కడికి వెళ్ళిపోతాడు. తక్షశిల వెళ్ళిపోతే అక్కడ ఒక బాలుడిని చూస్తాడు, అతని పేరు చందు. అబ్బాయి పేరేంటి? చందు. ఆ చందు అనే అబ్బాయి 15 ఏళ్ళ అబ్బాయి అండి, 15 ఏళ్ళ కుర్రాడు, అందంగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, సరిగ్గా దృఢంగా ఉంటాడు. ఐఏఎస్కే అబ్బాయిని చూసి వేదాలను చెప్తాడు, వేదాసును ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాంతోపాటు డిఫరెంట్ డిఫరెంట్ టీచింగ్స్ చెప్తాడు, దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ అనేది ఇస్తాడు, దాంతోపాటు వార్లో ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో వాటి గురించి చెప్తాడు. తను పూర్తిగా ఒక స్కిల్డ్ పర్సన్ గా తయారు చేస్తాడు. తయారు చేసి ఏం చెప్తాడంటే, అలెగ్జాండర్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడంట, ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడంట, ఆయన అన్నిటినీ పర్షియాని సైతం పర్షియన్స్ సైతం ఓడించాడంట. నువ్వు వాళ్ళ ఆర్మీలో చేరితే నీకు ఎక్స్ట్రా స్కిల్స్ ఏవైతే ఉంటాయో వార్ స్ట్రాటజీస్ అవి నీకు వస్తాయబ్బా అని చెప్పి చందుకి చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ చందు ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ ఆర్మీలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలెగ్జాండర్ ఆర్మీలో జాయిన్ అయితే అప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది మన మన కౌటిల్యుడు ఎవరైతే ఉన్నారో, చాణక్యుడు ఎవరైతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది మన చాణక్యుడు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తన రాజరీతి శాస్త్రంలో పెద్ద పెద్ద స్కిల్డ్ పర్సన్ కదా అయినా, రైట్, పొలిటికల్ సైన్స్ లో పెద్ద ఇది కదా అయినా, సో ఒక స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ యొక్క సైన్యంలో, అలెగ్జాండర్ యొక్క సోల్డియర్స్ మధ్యలో ఆ సైన్యం ఏదైతే ఉంటుందో దానిలో పుకార్లు లేపాలని చూస్తాడు. ఏంటా పుకార్లు అంటే, ఇండియన్స్ లో ఇండియన్ డిమాండ్స్ కానీ గాడ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలెగ్జాండర్ మీద కోపంగా ఉన్నారు. అలెగ్జాండర్ అనేవాడు ఒకవేళ ఇండియాలో ఎంటర్ అయితే పూర్తిగా అలెగ్జాండర్ అంతం అనేది ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరి సహాయంతో ఈ పుకార్లు ఇచ్చేస్తారంటే, చందు అనే ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన చేరాడు కదా, ఆయన సహాయంతో చేయడం అనేది జరుగుతుంది. రైట్, అలెగ్జాండర్ దీన్ని నమ్మనప్పటికీ, సైన్యం కూడా నమ్మనప్పటికీ ఏం చేపిస్తాడంటే, వాళ్ళ తాలూకా ఏదైతే సైనిక సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో, స్థావరాలు ఏవైతే ఉంటాయో, వాటి అన్నింటినీ కాల్చేలా చేస్తాడండి. సో నిజంగా సైనికులు నమ్ముతారు కొంత, ఇది నిజమేమో అని చెప్పి. అది కూడా అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోవడానికి ఒక కారణము. సో ఆ కౌటిల్య ఎవరైతే చాణక్య ఉన్నారో ఆయన తాలూకా స్ట్రాటజీ కూడా ఒక కారణము అని చెప్పి హిస్టోరియన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, అలెగ్జాండర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలెగ్జాండర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ముందే ఏం చెప్పాను, అలెగ్జాండర్ అనేవాడు ఇండియాలోకి వస్తాడు. ఇండియాలోకి రాగానే నార్త్ వెస్ట్ ఇండియా ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ అలెగ్జాండర్ కి వితౌట్ బ్యాటిల్, ఒక కోవర్డ్స్ లాగా, ఒక పిరికి పందల్లాగా వాళ్ళకి తిరిగి తమ రాజ్యాలను అప్పగించేస్తారు. మేము సామంతులుగా ఉంటాం మహాప్రభు అని చెప్పి అప్పగించేయడం అనేది జరుగుతుంది. కానీ ఒక్క ఆయన ఉంటాడండి, అతని పేరు పోరస్, పురుషోత్తముడు అంటాం తెలుగు అండ్ తమిళ్ లిటరేచర్లో, పురుషోత్తముడు అంటాం. ఆయన ఒరిజినల్ నేమ్ పోరస్. ఓకేనా, ఆయన ఏం చేస్తాడంటే, విజయమో వీరమరణమో, అలెగ్జాండర్ అయితే ఎవరు, పర్షియాని ఓడిస్తే ఏంటి, నా రాజ్యాన్ని నా రాజ్య ప్రజల్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి ఎవరి మీద తిరగబడతాడు, అలెగ్జాండర్ మీద తిరగబడతాడు. ఈ పోరస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన తాలూకు కింగ్డమ్ అనేది చాలా చాలా చిన్న కింగ్డమ్ అండి, చాలా చాలా చిన్న కింగ్డమ్. బట్ స్టిల్ అలెగ్జాండర్ లాంటి ఒక పెద్ద సైన్యంతో, అలెగ్జాండర్ లాంటి ఒక పెద్ద ఒక బిగ్గెస్ట్ ఆర్మీ ఉన్న ఒక ఒక వరల్డ్ రూల్ ఒక ఎంపరర్ తో, ఒక క్రూయల్ కింగ్ తో పోరాడడానికి సిద్ధపడతాడు. మొత్తం 50,000 మంది అలెగ్జాండర్ సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, దగ్గరగా 2,000 మంది పోరస్ సైన్యం ఒకవైపు ఉంటుంది. కానీ పోరస్ తొనకడు, తన బ్రేవరీ చూపిస్తాడు. అంతమంది వస్తున్న ప్రతి ఒక్కరిని చంపుతా ఉంటాడు. తాలకు పోరస్ యొక్క ఎడమ చెయ్యి అనేది విరిగి కోతకు విరిపో దాని మీద ఘాట్లు పడిపోతూ ఉంటాయి, కట్టుఘాట్లు. అయినా సరే ఆగడు, అలెగ్జాండర్ సైన్యం మీద తిరగబడుతూనే ఉంటాడు. రైట్,
అప్పుడు అలెగ్జాండర్కి ఆయన చూసిన తర్వాత ఎవరు గుర్తొస్తారు అంటే తన తండ్రి గుర్తొస్తాడండి, హిజ్ ఫాదర్ ఫిలిప్స్ గుర్తొస్తాడు. చిన్న తెగకి చిన్న రాజ్యానికి చెందినప్పటికీ మన మన ఎవరైతే మన వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత గొప్పగా బ్యాటిల్స్ అనేవి చేసి ఎంత గొప్పగా యుద్ధం చేసేవాళ్ళు, కన్ను కోల్పోయినా చేతులు కోల్పోయినా తిరిగి వెళ్ళి చేతులకు ఫ్రాక్చర్స్ అయినా తిరిగి వెళ్ళి యుద్ధం వెంటనే యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళండి. అతని బ్రావరీ అనేది తన తండ్రిని రిమైండ్ చేస్తుంది ఈ యుద్ధంలో. ఆ ఇద్దరి మధ్య అలెగ్జాండర్ కి పోరస్ కి జరిగిన యుద్ధం ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ హైడాప్సిస్ లేదా హైడాప్సిస్ అంటాము. దానిలో గెలిచింది ఎవరు అంటే అలెగ్జాండర్, ఓడిపోయింది ఎవరు అంటే పోరస్. ఓడిపోయినప్పటికీ అలెగ్జాండర్ ఏం చేస్తాడు అంటే అతని బ్రావరీకి మెచ్చుకొని, నువ్వు నా తండ్రికి సమానుడివి, నా తండ్రిలా గొప్ప బ్రావరీ కలిగిన వాడివి అని చెప్పి తన రాజ్యాన్ని తనకి తిరిగి అప్పగించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎక్స్ట్రా టెరిటరీస్ కూడా పోరస్ కి అలెగ్జాండర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, అలెగ్జాండర్ అనేవాడు పోరస్ కి తన ఎక్స్ట్రా టెరిటరీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. పర్ఫెక్ట్. అయితే ఫస్ట్ సరెండర్ అయిన చెప్పాం కదా, నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ లో సరెండర్ అయిన ప్రతి ఒక్క కింగ్ సరెండర్ అయ్యారని. అందులో ఫస్ట్ కింగ్ ఎవరు అంటే తక్షశిలాని పరిపాలిస్తున్న కింగ్ అంబి అండి. అంబి రైట్, ఇతని మొదటి భారత దేశద్రోహి అంటారు అంబిని. ఓకేనా, చూసుకోండి. మా ఇది పోరస్ తోని అలెగ్జాండర్ తో జరిగిన యుద్ధం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాటిల్ ఆఫ్ హైదోస్పెస్. అయితే అలెగ్జాండర్ యొక్క హార్స్ కూడా ఒకసారి, హార్స్ గురించి కూడా ఒకసారి యూపీఎస్సీ లో అడిగారు. అలెగ్జాండర్ యొక్క హార్స్ పేరు ఏంటంటే తెలుసా ఎవరికైనా? బ్యూసెఫెలస్. ఈ హార్స్ అంటే అలెగ్జాండర్ కి చాలా చాలా ఇష్టం అండి. అలెగ్జాండర్ ఆల్మోస్ట్ యుద్ధం చేసిన ప్రతి దానిలో అలెగ్జాండర్ అనేవాడు ఈ హార్స్ ను ఉపయోగించడం అనేది జరిగింది. రైట్, అలెగ్జాండర్ ఎంత కీ రోల్ ప్లే చేశాడు, ఈ హార్స్ కూడా అలెగ్జాండర్ విజయాల్లో అంతే కీ రోల్ ప్లే చేసింది. ఈ హార్స్ అనేది ఏ బ్యాటిల్లో చనిపోయింది అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఆ బ్యాటిల్ పేరు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ హైదాప్సిస్. ఈ పోరస్ తో జరిగిన యుద్ధంలో ఈ హార్స్ అనేది, ఐ మీన్ వార్ ఇంజురీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇది జరిపోయిందని జరిగింది. హిస్టరీలో మూడు హార్సెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. త్రీ హార్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బుద్ధుడు మహాభి నిష్క్రమణ చెందిన హార్స్ ఏంటండి చెప్పాలి? కంటక. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్స్. సెకండ్, అలెగ్జాండర్ యొక్క హార్స్ ఏంటండి ఇప్పుడే చెప్పాను, బ్యూసెఫెలస్. థర్డ్ వన్, మహారాణా ప్రతాప్, రాష్ట్రకూటికి చెందిన మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా హార్స్ ఏంటి అంటే చేతక్. చేతక్ బైక్ తెలుసా, చిన్నప్పుడు ఉండేది మన ఫాదర్స్ కి గట్ట ఎక్కువ అదే తోలేవాళ్ళు మనల్ని ముందెక్కించుకొని, గుర్తుందా? ఆ చేతక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మహారాణా ప్రతాప్ ఒక హార్స్ వల్ల వచ్చింది. దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హార్సెస్ ఇన్ ఇండియన్ హిస్టరీ. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ హార్సెస్. ఓకేనా, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు అలెగ్జాండర్ యొక్క స్టోరీ అర్థమైందమ్మా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. మీకు కథలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఒక కొన్న ఈవెంట్స్ ద్వారా. మీకు అర్థమవుతుందా? అందరికి అర్థమైందా ఇప్పటి వరకు? అవును సార్, అర్థమైంది. అయితే చూడండి, అలెగ్జాండర్ పోరస్ ని ఓడించిన తర్వాత, మన పురుషోత్తముడని చెప్పాం కదా, ఆయన్ని ఓడించిన తర్వాత హీ రీచ్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ సింధు రివర్ అండి, బియాస్ రివర్ వరకు చేరుతాడండి. అక్కడ వరకు చేరిన తర్వాత బియాస్ రివర్ ఇస్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ మన ఇండస్ రివర్ అండి. అక్కడ వరకు చేరిన తర్వాత తన తాలూకా సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యం ఒక 8 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా వార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల దేర్ విత్ హోమ్ సిక్, వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోవాలనే తీవ్రమైన కాంక్ష ఉంటుంది. దాంతోపాటు చాలా మంది చాలా ఇంజురీస్ కి గురవుతారండి, చాలా దీనికి గురవుతారు. దాంతోపాటు కొంతమంది తమ ఫ్రెండ్స్, సోల్జర్స్ ఉన్న ఫ్రెండ్స్ తమ కళ్ళ ముందే చనిపోవడం చూసి మిగిలిన సోల్జర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మా భార్య పిల్లలను చూసుకోవాలి అనే కాంక్ష అనేది వాళ్ళకి మొదలవుతుంది, కోరిక అనేది మొదలవుతుంది. అది అలెగ్జాండర్ కి చెప్పగానే అలెగ్జాండర్ సరే తిరిగి ఇంటికి పయనం అవుదాం, ఇంటికి తిరిగి రిటర్న్ అవుదాం అని చెప్పి బియాస్ రివర్ ఒడ్డున ఒక 12 హ్యూజ్ స్టోన్ పిల్లర్స్, తన ఎక్స్టెన్షన్ కి, తన రాజ్య విస్తరణకి గుర్తుగా ఒక 12 హ్యూజ్ స్టోన్ పిల్లర్స్ అనేవి నిర్మించి వెనక్కి తిరిగి ఇదవుతాడు. అలెగ్జాండర్ యొక్క హార్స్ పేరు ఏమని చెప్పాం నాన్న? బ్యూసెఫెలస్.
బ్యూసేఫాలస్. బ్యూసేఫాలస్ అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఎవరికంటే అలెగ్జాండర్ కి. అలెగ్జాండర్ కి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. బ్యూసేఫాలస్ అనేది పోరస్ తో జరిగిన యుద్ధం ఏదైతే హైడాప్సిస్ యుద్ధం ఏదైతే ఉందో దానిలో చనిపోవడం అనేది జరుగుతుంది. సో అలెగ్జాండర్ దాని వల్ల ఏమవుతాడంటే మద్యానికి బానిస అయిపోతాడండి, మందుకు బానిస అయిపోతాడు, విపరీతమైన ఆల్కహాల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చెప్పాం ప్రేమ అనేది ఓన్లీ మనుషుల మీద కలుగుతుందా, మీరు ఏమైనా కుక్కల్ని కానీ ఎవరైనా మీరు డాగ్స్ కానీ డొమెస్టికేట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత అటాచ్మెంట్ ఉంటుందో మనకి జంతువుల మీద కూడా, రైట్ మనిషికి. సో ఆ మద్యానికి బానిస అయిపోతాడు. బానిసైపోయి ఏమవుతుందంటే ఒక తీవ్రమైన అనారోగ్యానికి, ఒక తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ గురవుతాడండి. గురై గ్రీకుకు తిరిగి వెళ్ళక ముందే బార్సిలోనాలో చనిపోవడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ బార్సిలోనాలో తిరిగి చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే తన హార్స్ బ్యూసేఫాలస్ చనిపోయిందని చెప్పి తీవ్రమైన మనస్తాపానికి గురవుతాడు, తీవ్రమైన ఇబ్బందికి గురవుతాడు. ఎవరు అంటే అలెగ్జాండర్, రైట్. ఇండియాలో మొత్తం ఎన్ని మంత్స్ స్పెండ్ చేస్తాడంటే 19 మంత్స్ స్పెండ్ చేయడం జరుగుతుందండి. ఇండియాలో ఆయన ఆక్రమించుకున్న ప్రతి కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దాటిని ఎవరికి ఆక్రమిస్తారంటే తన తాలూకా గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, తనకు బాగా నమ్మకమైన లాయల్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. మొత్తం 5 కింగ్డమ్స్, ఇండియాలో ఆక్రమించుకున్న 5 కింగ్డమ్స్ ని 5 గవర్నర్స్ కి ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈ గవర్నర్స్ మీదగా ఒక సూపర్వైజర్ పెడతాడు. ఆ సూపర్వైజర్ పేరు ఏంటంటే సెల్యూకస్ నికేటర్. ఈ సూపర్వైజర్ పెట్టి బాగా చూసుకోండి ఈ కింగ్డమ్స్ ని, కింగ్డమ్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే మధ్యలో బార్సిలోనాలో చనిపోవడం అనేది జరుగుతుంది. అలెగ్జాండర్ చనిపోగానే అలెగ్జాండర్ యొక్క ఎవరైతే వీళ్ళు ఉంటారో భార్య పిల్లలను కూడా చంపేయడం అనేది జరుగుతుంది. అలెగ్జాండర్ ఎంతో ప్రేమిస్తాడు తన భార్యను కూడా, ఓకేనా. అది ఒక సెపరేట్ స్టోరీ, దాని గురించి కూడా వేరే టైంలో మనం మాట్లాడుకుందాం. భార్య పిల్లల్ని కూడా చంపేయడం అనేది జరుగుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుసా అమ్మా మీకు? కొంతమందికి అవగాహన ఉండే ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే దానిలో రెడ్ వెడ్డింగ్ అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ దేని నుంచి తీసుకున్నారు అంటే రెడ్ వెడ్డింగ్ అనే, ఓకే ఓకే, బట్ తెలిసిన వాళ్ళకి చెప్తాను. దేని నుంచి తీసుకున్నారంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క గవర్నర్స్ లో ఒక గవర్నర్ ఉంటాడు, ఆయనే ఎవరిని చంపేస్తాడంటే అలెగ్జాండర్ యొక్క వైఫ్ ని, చిన్న పిల్లాడిని కూడా చూడకుండా పిల్లాడిని చంపేస్తాడు. అలెగ్జాండర్ ఏ ఏజ్ లో చచ్చిపోతాడంటే 34 ఇయర్స్ అప్పుడు చనిపోతాడండి. 34 సంవత్సరాల అప్పుడు చనిపోతాడు. 34 సంవత్సరాలకే గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాడు. గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేవి ఇది చేస్తూ ఉంటాడు. సో పెద్ద పెద్ద కళలు కనేట ఫస్ట్ మనం చిన్నప్పుడే చిన్నవాటికి ఇదైపోకండి. చిన్న జాబ్స్ చేద్దాం లేకపోతే ఇది కనే కళలే పెద్దగా కనండి, గొప్ప కళలు కనండి, వాటి కోసం కష్టపడండి అమ్మా, ఓకేనా. కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఐ హోప్ మీకు అలెగ్జాండర్ గురించి కంప్లీట్ గా క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. అదే చెప్పాం కదా, చెప్పండి అమ్మా. అలెగ్జాండర్ ఎక్కడ చనిపోయాడు సార్? బార్సిలోనాలో చనిపోవడం అనేది జరుగుతుంది. బార్సిలోనా 5 మినిస్టర్స్ ని నియమించాడు అన్నారు కదా, అందులో ఎవరెవరు సార్? 5 మినిస్టర్స్ పేరు మీరు అంత లోతుగా తెలుసుకోక్కర్లేదు, బట్ నాకైతే తెలుసు. అతని పేరు నికోనార్, నియార్కస్, ఫిలప్పస్ అండ్ అంబిసారా. వీళ్ళ ఇంకొక పేరు పురుషోత్తం, పోరస్. వీళ్ళని నియమించడం అనేది జరిగింది 5 గవర్నర్స్ గా. ఈ గవర్నర్స్ పైన ఎవరు నియమించారంటే సెల్యూకస్ నికేటర్. మీరు అంత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, యూనో అవన్నీ అడగరు. డోంట్ వరీ, డోంట్ డిగ్ ఇన్ టు దీస్ ఫ్యాక్ట్స్, ఓకేనా? పర్ఫెక్ట్. నేను ఎంతవరకు మాక్సిమం అవసరమైందంతా మీకు చెప్తున్నానమ్మా, మాక్సిమం ఇస్తున్నాను, దీన్ని ఫాలో అయితే సరిపోతుంది, రైట్. దాంతోపాటు ఎక్స్ట్రా మీరు టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. మీరు ఎక్స్ట్రా వీటిని కూడా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీ నోట్స్ లో యాడ్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు, రైట్. ఈ 5 గవర్నర్స్ మధ్య ఎవరిని పెడతాడు అంటే సెల్యూకస్ నికేటర్. సెల్యూకస్ నికేటర్ ఈజ్ హిస్ గ్రేటెస్ట్ కమాండర్ అండి. ఈ ఆర్మీని రూల్ చేసిన ఒక గ్రేటెస్ట్ కమాండర్ ఎవరంటే సెల్యూకస్ నికేటర్, రైట్. పర్ఫెక్ట్, అర్థమైందా? అలెగ్జాండర్ యొక్క ఇన్వేషన్ గురించి అందరికి అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. తర్వాత దానికి మూవ్ అవుతాను. చాణక్య, దాని గురించి చెప్తాను. ముందు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, ఆయన గురించి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అలెగ్జాండర్ గురించి అర్థమైంది కదా? పర్ఫెక్ట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మౌర్యన్ ఎంపైర్ అసలు ఎలా స్టార్ట్ అయిందో మాట్లాడదాం. సో
చాణక్య ఆయన ఏమని చెప్పాడు, నంద నంద డైనాసిటీలో ఉన్న ధనానందుడికి ఏమని చెప్పాడు, నీ డైనాసిటీ యొక్క అంతం చూడడమైన లక్ష్యం, మగధ నుంచి మిమ్మల్ని పారద్రోళడమైన లక్ష్యం అని చెప్పి ఇప్పటి నుంచి బయటకు వెళ్ళిపోయాడండి. బయటకు వెళ్ళి తక్షశిలాకి వెళ్ళాడు. అక్కడ చంద్ర అనే ఒక చందు అనే ఒక అబ్బాయిని ఇది చేసుకున్నాడు. ఆయనకు అన్ని నేర్పించడం జరిగింది. తనని అలెగ్జాండర్ ఆర్మీలోకి తీసుకువెళ్ళడం జరిగింది. దాని తర్వాత అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా కారణం గురించి కూడా మనం మాట్లాడాం. రైట్, అప్పుడు చాణక్యుడికి అనమాట ఒక గొప్ప ప్రైడ్, ఒక గొప్ప గర్వం అనేది వచ్చేస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక చక్రవర్తిని, అలెగ్జాండర్ అనే ఒక చక్రవర్తిని నేను వెనక్కి పంపించగలిగాను, నా స్ట్రాటజీ అనేది దానికి ఉపయోగపడింది అని చెప్పి గర్వంతో ఏం చేస్తాడంటే, చంద్రు అనే తన పిల్లాడు ఎవరైతే ఉన్నారో తన పేరే చంద్రగుప్త మౌర్యుడు అవుతాడు. తర్వాత ఈ చందు అనే పిల్లాడిని అతన్ని పట్టుకొని దాంతోపాటు మన చాణక్య ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి మన మగధ మీద అటాక్ చేస్తారండి. ఎవరి మీద అంటే ధనానందుడి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. వితౌట్ నో ప్లానింగ్ అండ్ నో స్ట్రాటజీ అటాక్ చేసేస్తారు. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే ధనానందుడు గెలుస్తాడు. ఈ వీళ్ళిద్దరు కలిసి చాలా సోల్జర్స్ ని కోల్పోవడం అనేది జరుగుతుంది. జస్ట్ వీళ్ళిద్దరు లైవ్స్ అనేవి సేవ్ చేసుకుని మగధ దగ్గరలో ఉన్నటువంటి, మగధ ఎవరైతే ధనానందుడు పరిపాలిస్తున్న మగధ ఏదైతే ఉందో దాని దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్ లోకి వెళ్తారమ్మ. విలేజ్ లోకి వెళ్ళి విపరీతంగా గాయాలతో ఉంటారు ఇద్దరు, ఒక చెట్టు కింద కూర్చుంటారు. వాళ్ళకి దగ్గరలో ఏం కనిపిస్తుంది అంటే ఒక పూరి గుడిసె కనిపిస్తుంది. ఆ పూరి జాగ్రత్తగా వినండి, స్టోరీ బాగుంటుంది. ఆ పూరి గుడిసెలో ఒక తల్లి ఉంటుంది, తన తాలూకు బిడ్డ ఒకరు ఉంటారనమాట. ఆ తల్లి ఏం చేస్తుంది అంటే చక్కగా ఒక అన్నం వేసి పప్పుజారేసి ఆ పిల్లాడికి ప్లేట్ లో పెట్టి ఇస్తుంది. ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే వేడివేడి ఉన్న ఆ ప్లేట్ లో, వేడివేడిగా ఉన్న పప్పు అన్నంలో సరిగ్గా వేలు పెట్టేస్తాడండి. మధ్యలో తినేద్దాం అని చెప్పి వేలు పెట్టేస్తాడు. వెంటనే ఆ తల్లి ఏం చెప్తుంది అంటే, నువ్వు యు ఆర్ జస్ట్ లైక్ ఎ ఫూల్ నువ్వు చాణక్యుడు ఎంత ఫూల్ అయితే నువ్వు కూడా అంతే ఫూల్ లా ఉన్నావు. యుర్ థింకింగ్ లైక్ చాణక్య, హీఈస్ వెరీ ఫూల్. అసలు ఎవరైనా మధ్యలో వెంటనే చేతులు పెడతారా? ఒక పక్కగా ప్లేట్లోంచి ఒక పక్కగా ఓరగా నువ్వు తింటే నీకు వేడి అనేది తగ్గుతుంది, ఒక పక్క నుంచి నువ్వు చేయగలగాలి అని చెప్పి, ఒక పక్క నుంచి నువ్వు తినాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరెవరు చూస్తారు అంటే చాణక్యుడు చూస్తాడు, దాంతోపాటు చంద్రగుప్త మౌర్యుడు చూస్తారు. అప్పుడు చాణక్యుడికి ఒక బల్బ్ వెలుగుతుందండి మైండ్ లో. ఏమెలుగుతుంది అంటే, ఈవిడ చెప్పింది కరెక్టే, నేను డైరెక్ట్ గా క్యాపిటల్ అయినటువంటి పాటలీపుత్రం, నా ధనానందుడి క్యాపిటల్ ఏంటి పాటలీపుత్ర అని చెప్పుకున్నాం, పాటలీపుత్ర డైరెక్ట్ గా అటాక్ చేయడం కంటే బౌండరీస్ లో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలైస్ ఎవరైతే ఉన్నారో మగధకి, వాళ్ళందరినీ ఓడించి నేను అప్పుడు పాటలీపుత్రాన్ని మధ్యలోకి, అన్నం మధ్యలోకి వద్దాం, అప్పుడు పూర్తిగా తింటాను, అప్పుడు నాకు వేడి ప్రభావం అనేది ఉండదు, అప్పుడు నేను విజయం సాధిస్తాను అనే ఒక మైండ్ సెట్ ఎవరు తెచ్చుకుంటారమ్మా అంటే చాణక్యుడు తెచ్చుకుంటాడండి. అప్పుడు సప్తాంగ మార్గం అనేది ఒక అద్భుతమైన స్ట్రాటజీని మన చాణక్యుడు రచించడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం ఫర్దర్ లెసన్స్ లో చదువుకుందాం, ఫర్దర్ గా అసలు ఏంటి అది అని చెప్పి మనం తెలుసుకుందాం. అప్పుడు ఎలైస్ అయినటువంటి మగధన్ ఎలైస్ అయినటువంటి హిమాలయన్ కింగ్ పర్వత కనాయంతో వీళ్ళు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఇతని సహాయంతో సుమారుగా ఒక 50,000 మంది సైన్యంతో, ఒక 2,000 ఏనుగులు, దాంతోపాటు ఎక్కువ హార్సెస్, వీళ్ళందరినీ కలిపి ఒక మంచి స్ట్రాటజీతో, ఒక గొప్ప స్ట్రాటజీతో ధనానందుడి మీద అటాక్ చేయడం జరుగుతుంది. మగధ పాలకుడైన ధనానందుడి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధంలో ధనానందుడు ఓడిపోతాడు. ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నంద డైనాసిటీ యొక్క నందవంశం యొక్క శిథిలాల పైన భారత ఏన్షియంట్ హిస్టరీలోనే ఒక గొప్ప ఎంపైర్ అయినటువంటి, ఒక గొప్ప కింగ్డమ్ అయినటువంటి మౌర్యన్ ఎంపైర్ అనేది వెలుస్తుంది. వాటి శిథిలాల మీద ఒక గొప్ప మౌర్యన్, గొప్ప సామ్రాజ్యమైనటువంటి మౌర్యన్ ఎంపైర్ అనేది వెలుస్తుంది. మౌర్యన్ ఎంపైర్ అనేది ఎగ్జిస్టెడ్ ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీలోకి వస్తుంది. కమింగ్ టు పిక్చర్, ఏన్షియంట్ హిస్టరీలో మాట్లాడుకున్న అన్ని డైనాసిటీస్ కంటే మౌర్యన్ డైనాసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైనాసిటీ అమ్మ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, దాంతోపాటు దీనిలో కూడా చాలా ఇంపార్టెంట్ డైనాసిటీ. రైట్, దాని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకోగలగాలి, కంప్లీట్ గా అర్థం చేసుకోగలగాలి. రైట్, దాని గురించి నేను చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఇక్కడ వరకు స్టోరీ అర్థమైందా? చాణక్యుడు గురించి కానీ, ఎలా వచ్చారు, ఎలా అటాక్ చేశారు, చంద్రగుప్త మౌర్యుడు ఎలా అయ్యాడు అంటే అర్థమైందా మీకు? సరే, స్టోరీ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఎక్కడ నుంచి చెప్పాలమ్మా? సభ ఇది చంద్రగుప్త మౌర్య, చంద్రగుప్త మౌర్య అని టైటిల్ పెట్టారు కదా అక్కడ నుండి. అంటే చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు ఇద్దరు కలిసి ధనానందుడిని ఓడిస్తారా? అవునమ్మా, నేను చెప్తాను చూడండి. మామూలుగా
మన ధనానందుడు అనేవాడు చాణక్యుణ్ణి అవమానించాడా కోర్టులోని, రాయల్ కోర్టులో అందరి ముందు కాలుతో తన్నాడని చెప్పుకున్నామా? అప్పుడు ఏం చేస్తాడు చాణక్యుడు, డైరెక్ట్ గా చెప్తాడు నీ యొక్క అంతమే చూడడం, నీ వంశం యొక్క అంతం చూడడం మా లక్ష్యం అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తక్షశిల, తను ఎక్కడ చదువుకుంటాడంటే చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో, తక్షశిల యూనివర్సిటీలో చదువుకుంటాడు. అక్కడికి వచ్చి అక్కడ ఒక 15 ఇయర్స్ బాలుడైనటువంటి ఒక చందు అనే అబ్బాయిని చూస్తాడు. రైట్, ఆ చందు అబ్బాయి అనే అబ్బాయిని అలెగ్జాండర్ యొక్క ఆర్మీలోకి పంపించి ఒక పుకారు లేపి అలెగ్జాండర్, ఆ పుకారు కారణంగా అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు అని ఎవరు అనుకుంటారు అంటే చాణక్యుడు అనుకుంటాడు. అనుకొని ఇంత గొప్ప ఎంపరర్, ఇంత గొప్ప చక్రవర్తినే నేను బురిడి కొట్టించాను, ఇంత గొప్ప చక్రవర్తిని నేను మోసం చేయగలిగాను అనే గర్వంతో ఏ ప్లాన్ లేకుండా ధనానందుడి మీదకి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి చాణక్యుడు అండ్ చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే జస్ట్ వాళ్ళ ప్రాణాలను మాత్రమే సేవ్ చేయగలుగుతారు. యుద్ధంలో దారుణాతి దారుణంగా ఓడిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఒక విలేజ్ లోకి వెళ్తారు. విలేజ్ లో ఒక ఇన్సిడెంట్ చూస్తారు. ఒక తల్లి ఒక పిల్లాడికి ఒక అన్నం పెడుతుంది. అన్నం పెడుతుంటే ఆ పిల్లాడు వేడివేడి అన్నంలో వెంటనే చేతులు పెట్టేస్తాడు. పెడితే ఏమంటారు, నువ్వు ఒక ఫూల్ లా ఉన్నావు, చాణక్యుడు ఎలా అయితే ఫూల్ ఉన్నాడో నువ్వు కూడా అదే ఫూల్ లా ఉన్నావు, నువ్వు ఒక్కసారి ఎవరైనా చేతులు పెడతారా, ఒక ఒక పక్క నుంచి ఒక వారగా నువ్వు తినాలి, తింటేనే నీకు అప్పుడు వేడి అనేది మధ్యలోంచి వేడి అనేది తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకి చాణక్యుడికి బల్బ్ అనేది వెలుగుతుంది. బల్బ్ అనేది వెలిగి మగధ యొక్క ఎలైస్ ఎవరైతే ఉన్నారో, చుట్టూ మగధ మధ్యలో పాటలిపుత్రం ఉందనుకోండి, ఈ చుట్టుపక్కల ఎవరైతే కింగ్డమ్స్ ఉన్నాయో వీటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకోవడం, వాళ్ళని ఓడించడం అనేది జరుగుతుంది. ఎవరు ఓడిస్తారమ్మా? చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు, హిమాలయన్ కింగ్ పర్వతక్ అనే ఒక కింగ్ మగధ నెల ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని ఇంకాస్త ఎక్కువ సోల్జర్స్ ని, ఎక్కువ సేనాన్ని, సైన్యాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని, ఆర్మీని స్ట్రెంగ్తన్ చేసుకుని అప్పుడు మన ధనానందుడి మీదకి పడతారండి. ధనానందుడి మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే అత్యద్భుతంగా గెలిచేది చాణక్యుడు ప్లస్ చంద్రగుప్త మౌర్యుడు. అప్పుడు ఏదైతే మన నందా డైనాసిటీ ఏదైతే ఉందో, ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నందా డైనాసిటీ, నంద వంశం యొక్క శిథిలాల మీద పాటలీపుత్రం మొత్తం దగ్ధమైనటువంటి పాటలీపుత్రం ఏదైతే ఉందో, ఆ పాటలీపుత్రం యొక్క శిథిలాల మీద అతి గొప్ప ఎంపైర్ అయినటువంటి మౌర్యన్ ఎంపైర్ అనేది ఇదవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. అంత గొప్ప అనేది వెలుగులోకి వస్తుంది. రైట్, ఏన్షియంట్ హిస్టరీ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఎంపైర్ ఏంటి అంటే మౌర్యన్ ఎంపైర్. రైట్, అర్థమైందా మా సభ క్లియర్ గా? అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్, వండర్ఫుల్. అందరికి అర్థమవుతుందా, క్లారిటీ వస్తుందా? స్టోరీలా చదువుకుంటే ఫ్యాక్ట్స్ కూడా గుర్తుంటాయి, అందుకే ఈ విధంగా చెప్తున్నాను. లింక్స్ చూసుకోండి అమ్మా, ప్రతిదీ లింక్స్. నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో యూనో, ఎవరైనా మౌర్యన్ ఎంపైర్ గురించి అడిగితే మీరు అలాగే చెప్పగలగాలి, కళ్ళ కట్టినట్టు చెప్తే మీకు అప్పుడు గుర్తుంటుంది. రైట్, ఈ లింక్స్ అనేవి ఫామ్ చేసుకోండి ఎక్కడికక్కడ. ఓకేనా? డన్. So, shall I move to the next one? Next, Dhani, move on to you. Yes, sir, move. Wonderful. Who is the founder of Mauryan Empire? In the ancient history, there is a great empire, a great rajya, a great rajya, a great rajya. Right, Dhani, who is the founder of Dhani, who is the founder of Dhani, Chandragupta Mauryan. మౌర్యన్ ఎంపైర్ స్థాపించింది ఎవరమ్మా? చంద్రగుప్త మౌర్యుడు. రైట్, అకార్డింగ్ టు శ్రీలంకన్ టెక్స్ట్, శ్రీలంకన్ యొక్క లిటరేచర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చంద్రగుప్త మౌర్యుడు అనేవారు ఈజ్ ఎ చీఫ్ ఆఫ్ మౌర్య క్లాన్ అండి. ఈజ్ ఎ చీఫ్ ఆఫ్ మౌర్య అనే తెగకు చెందినవాడు, ఆ లీడర్ ఆఫ్ మౌర్య క్లాన్. ఇతను ఒక బ్యాటిల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. బ్యాటిల్లో ఒక యుద్ధంలో ఈయన చనిపోయిన తర్వాత ఇతని తాలూకు వైఫ్ అనేది తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవడం అనేది జరుగుతుందమ్మా. పారిపోయిన తర్వాత పిల్లాన్ని పట్టుకొని పారిపోతుంది. పారిపోయిన తర్వాత ఎక్కడికి పారిపోతుంది అంటే వైశాలికి పారిపోవడం అనేది జరుగుతుంది. వైశాలిలో ఎవరు ఉంటారు అంటే ఈ వాళ్ళ మదర్ ఉన్నారు చూసావా, చంద్రగుప్త మౌర్య మదరు, తన తాలూకు బ్రదర్ అక్కడ ఉండడం అనేది జరుగుతుంది, అన్న అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఆయన ఏం చేస్తారంటే వీళ్ళు నా దగ్గర ఉన్న వీళ్ళ ప్రాణానికి ప్రమాదము అని చెప్పి ఏం చేస్తాడు, వాళ్ళ తల్లిని ఒకవైపు పంపించేస్తాడు. కొడుకునేమో ఒక క్యాటిల్ హెర్డ్ ఏదైతే ఉంటుందో, ఒక గోశాల ఏదైతే ఉందో దానికి పంపించేస్తాడు. నువ్వు అక్కడ బతుకు, కొన్నాళ్ళు అక్కడ ఉండు, నీ ఎక్స్పెన్సెస్ నేను భరిస్తాను అని చెప్పి వాళ్ళ మేనమామ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఒక గోశాలకు పంపించేయడం, ఒక ఒక పశువులను కాసే కాపర్లు ఉంటారు కదా, వాళ్ళతో పంపించేయడం అనేది జరుగుతుంది. ఆ కాపర్లు ఏం చేస్తారంటే తక్షశిలకు చెందినటువంటి ఒక స్లాటర్ హౌస్ కు అమ్మేస్తారండి. ఎవరిని అమ్మేస్తారు, స్లాటర్ హౌస్ లో ఎంప్లాయ్ కింద ఎవరిని అమ్మేస్తారంటే చంద్రగుప్త మౌర్యుడిని అమ్మేయడం అనేది జరుగుతుంది. ఎవరికి అంటే వాళ్ళ
వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలియకుండా చంద్రగుప్త మౌర్యుని అమ్మేయడం అనేది జరుగుతుంది. ఆ స్లాటర్ హౌస్ ని తప్పించుకొని తక్షశిల యూనివర్సిటీలో చంద్రగుప్త మౌర్యుడు అప్పుడే రావడం అనేది జరుగుతుంది. ధనానందుడి చేత అవమానించబడిన చాణక్యుడు కూడా అప్పుడే తక్షశిలకి రానవడం అనేది జరుగుతుంది. ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ విని, ఇతని యొక్క గొప్పదనాన్ని చూసి, అదే ఇతని ఇంత చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ చూపడం చూసి చంద్రగుప్త మౌర్యుని అన్ని విద్యల్లో ఎవరు ట్రైన్ చేస్తారు అంటే చాణక్యుడు లేదా కౌటిల్యుడు ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు తర్వాత ఏం జరిగిందని ముందు చెప్పాను స్టోరీ, రైట్? చంద్రగుప్త మౌర్యుడు పుట్టుక గురించి అన్నింటి గురించి మీకు అర్థమైంది కదా, రైట్? సార్ ఒక్కసారి చంద్రగుప్త స్టార్టింగ్ నుంచి చెప్తారా సార్? మళ్ళీ చెప్తాను, ఓకే డన్. అయితే చూడండి, చంద్రగుప్త మౌర్య అనే చంద్రగుప్త మౌర్యుని ఫాదర్ ఎవరంటే ఒక మౌర్య క్లాన్ అనే క్లాన్ కి చీఫ్ అండి, ఒక లీడర్, ఒక చిన్న తెగకి లీడర్, రైట్? ఆయన అనమాట ఒక బ్యాటిల్లో, ఒక యుద్ధంలో చనిపోతాడు. యుద్ధంలో చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, యుద్ధం గెలిచిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎనిమీస్ శత్రు శాసం మిగలకూడదు అనుకుంటారు. శత్రువులు మిగలకూడదు అని చెప్పి ఏం చేస్తారంటే, ఒకప్పుడు ఆచారం ఉండేది, దాని తాలూకు రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయడం అనేది జరిగేది. సో చంపేస్తారేమో అని చెప్పి మన మన మౌర్య ఈ చీఫ్ చంద్రగుప్త మౌర్య ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫాదర్ భార్య అదే మదర్, చంద్రగుప్త మౌర్య మదర్ చంద్రగుప్త మౌర్యని పట్టుకొని వేరే దగ్గరికి పారిపోతుంది. ఎక్కడికి పారిపోతుంది అంటే వైశాలికి పారిపోతుంది. వైశాలికి ఎందుకు పారిపోతుంది అంటే వాళ్ళ మదర్ యొక్క బ్రదర్ అంటే చంద్రగుప్త మౌర్య యొక్క మేనమామ అక్కడ ఉంటారండి. ఆయన ఏమంటారంటే, మీరు ఎక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు, నాది కూడా చిన్న కింగ్డమ్మే, నాది కూడా చిన్న క్లానే అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, మదర్ను ఒక దగ్గర దాచేస్తాడు. ఈ పిల్లాడిని ఎవరికి అమ్మేస్తాడంటే ఒక గోశాలకు అమ్మేస్తాడు, అంటే పశువుల కాపర్లకు అమ్మేయడం అనేది జరుగుతుంది. నువ్వు అక్కడ ఉండు, అక్కడ బతుకు, నీ ఎక్స్పెన్సెస్ నేను భరిస్తాను అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? ఎక్స్పెన్సెస్ భరించడం అనేది జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ భరించిన ఏమైన తర్వాత ఈ వాళ్ళ మేనమామకి తెలియకుండా ఏం చేస్తాడంటే, ఆ గోశాల తాలూకా లీడర్ ఎవరైతే చీఫ్ ఉంటాడో, ఆయన ఏంటి ఓనర్ ఎవరైతే ఉంటాడో, ఆయన ఒక స్లాటర్ హౌస్ అమ్మేయడం అనేది జరుగుతుంది. ఈ స్లాటర్ హౌస్ ఎక్కడ ఉంటుందంటే తక్షశిలలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న తక్షశిల చెప్పాను కదా, అంబి అనే ఒక లీడర్ అనేది ఫస్ట్ ఇదైపోతాడు అని చెప్పాను కదా, అక్కడికి అమ్మేయడం అనేది జరుగుతుంది. ఆ స్లాటర్ హౌస్ లో అంటే ఒక ఎంప్లాయీగా, చంద్రగుప్త మౌర్యుని చంపేయడానికి కాదు, ఆ స్లాటర్ హౌస్ లో ఒక ఎంప్లాయీగా పెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి చంద్రగుప్త మౌర్యుడు తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడంటే తక్షశిల యూనివర్సిటీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. యూనివర్సిటీలో చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ చంద్రగుప్త మౌర్యుడిని ఎవరు చూస్తారంటే, మనం చెప్పాం కదా చాణక్యుడు లేదా కౌటిల్యుడు ధనానందుడితో గొడవ పెట్టుకుని వచ్చేస్తాడని చెప్పాం కదా, అక్కడ తక్షశిల యూనివర్సిటీలో చంద్రగుప్త మౌర్యుడిని చూడడం అనేది జరుగుతుంది. చూసి అక్కడ అతన్ని ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ అతన్ని ట్రైన్ చేసి అతన్ని తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది, రైట్? అప్పుడు అక్కడ నుంచి స్టోరీ ఏం జరిగింది, అలెగ్జాండర్ సైన్యంలో ఎలా జాయిన్ అయ్యాడు, అలెగ్జాండర్ ఆర్మీలో ఎలా జాయిన్ అయ్యాడు, ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? అర్థమైందా అమ్మా, క్లియర్? ఓకే సార్, థ్యాంక్స్. యూఆర్ వెల్కమ్ అమ్మా. క్లాస్ అనేది చెప్పేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా అందరూ వినండి, ఓకేనా? కాన్సన్ట్రేటెడ్ గా వింటే ఎప్పుడైతే స్టోరీ కాన్సన్ట్రేట్ మీకు ఆటోమేటిక్ గా ఫ్యాక్ట్స్ అనే వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా ఫ్యాక్ట్స్ అనే అలవాటు అయిపోతాయి. ఈ చీఫ్ ఆఫ్ మౌర్య క్లాన్ అనేది కథ చెప్పాను కాబట్టి మీకు ఇది గుర్తుండిపోతుంది. అసలు మీకు అజాత శత్రువు తాలూకు ముందు పేరు ఏంటి, ఒరిజినల్ నేమ్ ఏంటంటే కునిక అని చెప్పుకున్నాను. ఈ కునిక అనే పేరు మామూలుగా చదివితే గుర్తుండదు, కథ చెప్పాను కాబట్టి ఈ ఫ్యాక్ట్ గుర్తుండిపోతుంది. సో కథ చెప్పేటప్పుడు ఎప్పుడైతే నేను స్టోరీ ఫార్ములేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను, నాకు దొరికేవి ఫ్యాక్ట్సే దొరుకుతాయి. ఆ ఫ్యాక్ట్స్ కి ఒక స్టోరీ కన్స్ట్రక్ట్ చేయడానికి నేను చాలా వర్క్ చేస్తున్నాను. స్టోరీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు ఫ్యాక్ట్స్ కూడా గుర్తుండిపోతాయి. హిస్టరీ అనేది ఇలా చదువుకుంటే మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది, రైట్? జాగ్రత్తగా చూడండి. అయితే చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు, హిమాలయన్ కింగ్ అనేటటువంటి పర్వత ముగ్గురు కలిసి ధనానందుడిని ఓడించి ఏం చేశారు అంటే, మన మౌర్యన్ ఎంపైర్ అనేది, మౌర్యన్ ఎంపైర్ అనేది, మౌర్య సామ్రాజ్యం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. గ్రీక్ అండ్ లాటిన్ లిటరేచర్ లో చంద్రగుప్త మౌర్యుని పేర్లు ఏ విధంగా ఉండేవంటే శాండ్రోకోటాస్, యాండ్రోకోటాస్. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడగడం అనేది జరిగింది. చంద్రగుప్త మౌర్యుడిని గ్రీక్ అండ్ లాటిన్ లిటరేచర్ లో ఏ పేర్లతో పిలిచేవాళ్ళు అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఏ పేర్లు అంటే శాండ్రోకోటాస్ లేదా యాండ్రోకోటాస్ అమ్మ, ఓకేనా? చూడండి, 306 BC సెల్యూకస్ నికేటర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను.
ఒక చంద్రగుప్త మనకి అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఇండియాలో ఎనక్స్ చేసుకున్న ఆక్రమించుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఐదుగురు గవర్నర్స్ ని పెట్టాడు. ఐదుగురు గవర్నర్స్ కి సూపర్వైజ్ చేయడానికి ఒక తన తాలూకు గ్రేటెస్ట్ ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉన్నారో సెల్యూకస్ నికేటర్ అయిన ఆయన ఆయన్ని సూపర్వైజర్ గా పెట్టాడని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ సెల్యూకస్ నికేటర్ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటాడండి, స్వతంత్రం ప్రకటించుకుంటాడు. నేను ఎవరి కింద కాదు, నేను ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కింగ్ నేను ప్రకటించుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుంది అంటే సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ ఎక్కడైతే ఆగిపోయాడో, బియాస్ రివర్ ముందు ఆగిపోయాడని చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ఆగిపోయాడో పని ఎక్కడైతే ముగించాడో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలని ఆలోచిస్తాడు. అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అనేది మళ్ళీ నేను చెయ్యాలి, నేను అలెగ్జాండర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు, ఎందుకంటే అలెగ్జాండర్ తాలూకా బ్యాటిల్స్ లో నేను కూడా ఒక కీ రోల్ ప్లే చేశాను అనే ఉద్దేశంతో సెల్యూకస్ నికేటర్ ఏం చేయడం అనేది జరుగుతుంది, మగధ బియాస్ రివర్ దాటి మగధ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాని మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడంటే ఇన్ 306 BC. అయితే చంద్రగుప్త మౌర్యుడు మామూలు వాడా, చంద్రగుప్త మౌర్యుడు అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉన్నాడు. దాంతోపాటు అలెగ్జాండర్ యొక్క వార్ స్ట్రాటజీస్ కూడా తెలుసుకున్నాడు. దాంతోపాటు ఒక మాస్టర్ మైండ్ చంద్రగుప్త మౌర్యుని వెనక ఉంది. ఆ మాస్టర్ మైండ్ ఏంటి చెప్పాలి? కౌటిల్యుడు ఉన్నాడు, రైట్? ఇంత మంచి మాస్టర్ మైండ్ ఉపయోగించుకున్న చంద్రగుప్త మౌర్యుడు ఓడిపోతాడా? ఏ యుద్ధంలో అయినా, ఏ యుద్ధంలో ఓడిపోతాడు? అసలు ఓడిపోయే ఛాన్స్ ఉందా? సమస్య లేదు. సో చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అంటే సెల్యూకస్ నికేటర్ మీద విజయం అనేది సాధిస్తాడండి. చాలా గ్రాండ్ గా విన్ అవుతాడు, చాలా గొప్పగా విన్ అవుతాడు. ఒంటి చేత్తో ఓడిస్తాడు సెల్యూకస్ నికేటర్ ని. సెల్యూకస్ నికేటర్ ని ఓడించిన తర్వాత సెల్యూకస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడు అంటే తన తన కూతురైనటువంటి హెలెన్ అనే, హెలీనా అంటాము లేకపోతే హెలెన్ అనే ఆవిడ ఎవరైతే ఉంటారో ఆయన్ని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది, రైట్? దానికి పెళ్లి చేసినట్టుగాను దానికి గిఫ్ట్ గా ఏం చేస్తారంటే చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ కి 500 horses తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. సెల్యూకస్ నికేటర్ ఏం చేస్తాడు, తన కూతురు అయినటువంటి హెలెన్ ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు? చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు సెల్యూకస్ కి 500 elephants ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? చంద్రగుప్త మౌర్యుడు సువిశాలమైన భారత రాజ్యాన్ని స్థాపించాడండి. ఒక ఇండియన్ ఎంపైర్ అనేది సువిశాలంగా స్థాపించాడు. అతని తాలూకా ఇదనేది దక్షిణ భారతదేశం కూడా, సౌత్ ఇండియా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దక్షిణాపథకు కూడా ఇది ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. తన నార్త్ వెస్ట్ బార్డర్ ఏంటి అంటే కాబూల్ అండ్ కాందార్. ఇప్పుడే చెప్పుకున్నాం కాబూల్ అండ్ కాందార్ మొదటిది. చెప్పండి, ఫస్ట్ కింగ్డమ్ టు బి అనెక్స్డ్ బై ఫారెన్ పీపుల్ ఏంటండి? అటాక్ బై ఫారెన్ పీపుల్ ఫస్ట్ మహాజన్పద, ఫస్ట్ ది చెప్పండి. గాంధారా. మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? ఫస్ట్ గాంధారా, అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఏ దేశం వాళ్ళు మన ఫస్ట్ ఇండియాని అటాక్ చేశారు? పెర్షియన్స్ ఓడించి ఎవరు వచ్చారండి? గ్రీక్ వాళ్ళు వచ్చారు. గ్రీక్ లో ఇంపార్టెంట్ లీడర్ ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క హార్స్ ఏంటి? బ్యూసిఫెలస్, రైట్? సరే చూడండి, ఈ కాబూల్ అండ్ కాందార్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఎవరి నుంచి తీసుకుంటాడు చంద్రగుప్త మౌర్యుడు? సెల్యూకస్ నికేటర్ ఎవరైతే ఉన్నారు కదా, వీటన్నింటినీ ఆక్రమించుకున్నాడు కదా అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఆక్రమించుకుని ఎవరికి ఇచ్చాడు? సెల్యూకస్ నికేటర్. యుద్ధం గెలిచాడు కదా, యుద్ధం గెలిచి తన కూతురును కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది కదా. ఆ సెల్యూకస్ నికేటర్ నుంచి కాబూల్ అండ్ కాందార్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. సౌత్ కు వచ్చేటప్పటికి మైసూర్ అనేది బార్డర్ గా ఉంటుందండి, కర్ణాటక అనేది బార్డర్ గా ఉంటుంది. ఈస్ట్ కు వచ్చేటప్పటికి బెంగాల్, బెంగాల్ అంటే ఇప్పుడు విన్న వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ కూడా బెంగాల్లో పార్టే, బెంగాల్ కూడా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సౌరాష్ట్ర వెస్ట్ పార్ట్ లో సౌరాష్ట్ర ఏదైతే గుజరాత్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. హిమాలయాస్ కూడా, నార్థన్ పార్ట్ కూడా, నార్త్ లో హిమాలయాస్ కూడా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. భారతదేశం మొత్తాన్ని, మొత్తం ఇండియాని ఏకఛత్రాధిపత్యం కింద, ఒకే ఎంపైర్ కింద తీసుకొచ్చిన ఒక అద్భుతమైన లీడర్, ఒక గొప్ప లీడర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు, రైట్? గొప్ప లీడర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఏన్షియంట్ హిస్టరీలోనే గొప్ప కింగ్డమ్ ఏంటి అంటే మౌర్యన్ కింగ్డమ్. నాకు పర్సనల్లీ నేను చదువుకునేటప్పుడు కానీ, మొదటిసారి నేను చదువుకున్నప్పుడు కానీ, నేను తర్వాత మీకు టీచ్ చేసేటప్పుడు కానీ నాకు చాలా ఇష్టం అనిపించే
చాలా 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 క్లోజ్ గా అనిపించే కింగ్డమ్ ఏంటి అంటే నాకు మౌర్య నంపైర్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు అశోకుడు చాలా ఇష్టం. నేను అశోకుడు గురించి చాలా బాగా రేపు సండే కదా మండే క్లాస్ లో అద్భుతంగా అశోకుడు గురించి నేర్చుకుందాం. ఓకేనా? అయితే చూడండి, డ్యూరింగ్ హిస్ రైన్ చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలన టైంలో మౌర్యన్ రూలర్స్ వర్ అడోన్డ్ యాజ్ ఎ గ్రేట్ అండ్ గ్రేట్ రోడ్ బిల్డర్స్. ఎక్కువ రోడ్డు నిర్మాణాలు అనేవి ఎక్కువగా చేసేవాళ్ళు అండి, ఎక్కువ రహదారి నిర్మాణాలను ఎక్కువగా చేసేవాళ్ళు. ఏకంగా తక్షశిల, ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది, పాటలీపుత్ర బీహార్ ఉంది. ఎక్కడ నుంచి ఒకప్పుడు ఎక్కడి వరకు రోడ్స్ అనేవి నిర్మించడం అనేది జరిగింది, రైట్? ఇంత పెద్ద రాంగ్ రోడ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మధ్యలో ఏముండేదమ్మా? కాశీ. దీని గురించి నేను చెప్పాను, సెంట్రల్ పార్ట్ గా కాశీ ఉండేది అని, రైట్? కాశీ అనేది దేనికి ఫేమస్? ఏ ట్రేడ్ కి ఫేమస్? కాటన్, హార్సెస్ అండ్ కాటన్, రైట్? ట్రేడ్ కి ఇంత పెద్ద రోడ్ ఉండడం వల్ల ఒకప్పుడు మౌర్యన్ ఎంపైర్ లో ట్రేడ్ అనేది ఎంత గొప్పగా ఫ్లోరిష్ అయిందో మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్? ఒక గ్రేటెస్ట్ రోడ్ బిల్డర్స్ ఎన్షియంట్ హిస్టరీ మొత్తంలో ఎవరు అంటే మౌర్యన్ ఎంపైర్స్, మౌర్యన్ రూలర్స్ అనమాట. ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా టు కండక్ట్ ల్యాండ్ సర్వే, ల్యాండ్ సర్వే కూడా, భూమి సర్వే కూడా కండక్ట్ చేసిన ఫస్ట్ కింగ్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు, రైట్? ఇది ఒకసారి యూపీఎస్సీ కాదు, ఏపీఎస్సీ లో ఆడడం అనేది జరిగింది, గ్రూప్ వన్ లో అడగడం అనేది జరిగింది. హీఈస్ ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ఏ వెపన్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అండి, ఆయుధ కర్మాగారాన్ని నిర్మించిన ఒక ఫస్ట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, ఫస్ట్ కింగ్ ఎవరంటే మౌర్యన్ కింగ్ చంద్రగుప్త మౌర్యుడు. ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య, రైట్? అకార్డింగ్ టు జైన్ టెక్స్ట్, జైన్ టెక్స్ట్, జైన్ లిటరేచర్ ఏం చెప్తుంది అంటే హేమచంద్రుడు, జైన్ టెక్స్ట్ లో ఉండి హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వం. దీని గురించి నేను జైన్ లిటరేచర్ మాట్లాడేటప్పుడు మాట్లాడాను. ఇది ఏ లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ లో ఉందో చెప్పగలరా? సంస్కృత్ లో ఉండడం అనేది జరిగింది. హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వం ఒక అద్భుతమైన జైన్ టెక్స్ట్ అండి. దేనిలో రాసింది? సంస్కృత్ లో రాయడం అనేది జరిగింది. అదర్ టెక్స్ట్ జైన కల్పసూత్ర గానీ ఇవన్నీ దేనిలో రాశారంటే పాలీలో రాయడం అనేది జరిగింది, ప్రాకృతిలో రాయడం అనేది జరిగింది. కానీ హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వం అనేది దేనిలో రాయడం అనేది జరిగింది? సంస్కృత్ లో రాయడం అనేది జరిగింది. అప్పుడు జైన్ టెక్స్ట్ ఆ పరిశిష్ట పర్వం ఏం చెప్తుంది అంటే పాటలీపుత్రం, మగధలో ఒక విపరీతమైన డ్రాట్ వచ్చింది, ఆ డ్రాట్ వచ్చిన కారణంగా జైన్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో, జైన ఋషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రెండు రకాలుగా, రెండు టూ సెక్ట్స్ గా విడిపోవడం అనేది జరిగింది. ఒకటి శ్వేతాంబరులు, రెండు దిగాంబర్స్. వీటి గురించి నేను జైనిజం చెప్పినప్పుడు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. శ్వేతాంబర్లు అంటే ఏం కట్టుకుంటారమ్మా? తెల్లటి వస్త్రాలు కట్టుకుంటారు, వైట్ బట్టలు కట్టుకుంటారు. దిగంబరులు అంటే ఎలా ఉంటారు? నేక్డ్ గా ఉంటారు. దిగంబర్ అంటే దిక్ ప్లస్ అంబర్, దిక్కులనే వస్త్రాలుగా ధరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిగంబరులు అంటాము, రైట్? శ్వేతాంబర్స్ కి లీడర్ ఎవరు? స్థూలభద్రుడు. దిగంబర్స్ కి లీడర్ ఎవరు? భద్రబాహు. ఎప్పుడైతే పాటలీపుత్రాలు ఎప్పుడైతే మగధలో ఫెమైన్ వస్తుందో, ఒక టీమ్ ఆఫ్ జైన్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద సౌత్ ఇండియాలోని కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బలగలోకి వచ్చేస్తారు. ఎవరి నేతృత్వంలో వస్తారు అంటే భద్రబాహుని నేతృత్వంలో వచ్చేస్తారు, భద్రబాహుని లీడర్షిప్ లో వచ్చేస్తారు. పైన కొంత ఒక టీం ఉండిపోతుంది, వాళ్ళేంటంటే స్థూలభద్ర. వాళ్ళు ఎవరి నేతృత్వంలో, ఎవరి లీడర్షిప్ లో ఉంటారంటే స్థూలభద్ర. వాళ్ళని ఏమని పిలుస్తారంటే శ్వేతాంబర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఎవరైతే భద్రబాహు ఉంటారో భద్రబాహుతో పాటు ఇంత గొప్ప లైఫ్ బతికినటువంటి, వెల్ఫేర్ కోసం ఇంత గొప్ప విజయాలు సాధించినటువంటి అలెగ్జాండర్ లాంటి ఆర్మీలో పనిచేసినటువంటి, అలెగ్జాండర్ తో ముఖాముఖి మాట్లాడినటువంటి చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమవుతాడు అంటే ఒక జైన్ మాంక్ గా, ఒక జైన్ సన్యాసిగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఎవరి బోధనలు, ఎవరి టీచింగ్స్ వల్ల మారిపోతాడు? భద్రబాహు టీచింగ్స్ వల్ల మారిపోతాడు. సో తన రాజ్యాన్ని ఎవరికి అప్పగించేస్తాడంటే తన కొడుకైన బిందుసారుడు, బింబిసారుడు మగధన్ హర్యాంక్ డైనాసిటీ అమ్మ. బిందుసారుడు ఎవరు అంటే ఏ డైనాసిటీకి చెందినవాడు? మౌర్యన్ ఎంపైర్ కి చెందినవాడు. మౌర్యన్ తన బిందుసారుడికి తన రాజ్యాన్ని అప్పగించి శ్రావణ బెలగులాకి వెళ్ళిపోతాడండి. ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు, రైట్? హీ రీచ్డ్ శ్రావణ బెలగుల అలాంగ్ విత్ భద్రబాహు. భద్రబాహు లీడర్షిప్ లో ఉన్న మాంగ్స్ తో పాటు శ్రావణ బెలగుల వెళ్ళిపోతాడు. సో చంద్రగుప్త మౌర్యుడు ఏ సెక్ట్ లో ఉన్నట్టు? శ్వేతాంబర్స దిగంబర్స? దిగంబర్స్. పట్టు వస్త్రాలు గాని, గొప్ప గొప్ప ఆభరణాలు గాని, గొప్ప గొప్ప విజయాలు గాని చూసిన చంద్రగుప్త మౌర్యుడు చివరికి ఏమైపోతాడు? ఒక సన్యాసి లాగా, ఒక దిగంబరుడు లాగా మారిపోతాడండి, రైట్? ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎంత ఎన్ని యూటర్న్స్ తీసుకుంటుందో మీరు గమనించవచ్చు.
చరిత్రే చాలా చాలా పాఠాలు చాలా చాలా లెసన్స్ అనేవి మనకు నేర్పిస్తుంది. చరిత్రను అందుకే చాలా లోతుగా చదువుకోవాలి. ఓకేనా? హీ గేవ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ టు సన్ బిందుసార, తన కొడుకు అయినటువంటి బిందుసారాకి అప్పగించడం అనేది జరుగుతుంది. శ్రావణ బెలగొలాకు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అంటే, మన తాలూకా భద్రబాహు అండ్ టీము తిరిగి మగధకు వెళ్తారండి, పాటలీపుత్రకి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ జైన్ కౌన్సిల్ అనేది ఇదవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ అనేది ఎవరి నేతృత్వంలో జరుగుతుంది, ఎవరు ఎవరు ఇది చేస్తారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే స్థూలభద్ర. స్థూలభద్ర ఆర్గనైజ్ చేయడం అనేది, ఎవరు ప్రెసిడెన్షియల్ అధ్యక్షత ఎవరు వహిస్తారంటే స్థూలభద్ర. ఓకేనా? అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. భద్రబాహు అండ్ టీం మగధకి తిరిగి వెళ్ళిపోయినప్పటికీ మన చంద్రగుప్త మౌర్య మాత్రం కింద శ్రావణ బెలగొలానే ఉండిపోతాడు. ఉండిపోయి తన చివరి రోజుల్లో సల్లేఖన్ వ్రతాన్ని ఆచరించి, జైన్ మైథాలజీలో ఇది ఇంపార్టెంట్ వ్రతం అండి, ఇంపార్టెంట్ థింగ్, దాన్ని ఆచరించి చనిపోతాడు. సల్లేఖన్ వ్రత అంటే ఏంటంటే స్టార్వింగ్ టిల్ డెత్, చనిపోయేంత వరకు ఆహారం మానేసి, తిండిని మానేసి, నిద్రను కూడా మానేసి నీటిని కూడా మానేసి శరీరాన్ని శుష్కింప చేసుకొని చనిపోతారండి. ఓకేనా? జైన్ మాంగ్స్ దిగంబర్లు అలా చనిపోతారు. సో వాళ్ళ ఆ విధంగానే చనిపోతారు. ఫస్ట్ ఇండియన్ ఎంపరర్ టు డై విత్ సల్లేఖన్ వ్రత ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఓకేనా? అంత అద్భుతమైన జీవితం, అంత గొప్ప విజయాలు సాధించినటువంటి చంద్రగుప్త మౌర్యుడు ఈ విధంగా చనిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? చంద్రగుప్త మౌర్యుడి గురించి క్లియర్ గా అర్థమైంది. ఎక్కడ చనిపోతారంటే శ్రావణ బెలగొల ఇన్ కర్ణాటక. ఓకేనా? ఎక్కడంటే శ్రావణ బెలగొల ఇన్ కర్ణాటక. అర్థమైందా అమ్మా? చంద్రగుప్త మౌర్యుడి గురించి క్లియర్ గా అర్థమైందా? మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? సార్, చంద్రగుప్త మౌర్య సన్స్ తర్వాత ఎంపైరింగ్ ఏమైనా ఉందా సార్? ఏంటమ్మా చంద్రగుప్త వాళ్ళ కొడుకులు తర్వాత నెక్స్ట్ అంతేనా సార్? ఇంకా ఉందమ్మా, ఆన్షియంట్ హిస్టరీలో చాలా డైనాస్టీస్ పరిపాలించినాయి, ప్రతి ఒక్కరిని చూద్దాం. చంద్రగుప్త యొక్క కుమారుడు, ఆ కుమారులకి ఇంకో కుమారులు, వీళ్ళందరూ పరిపాలించారు. నేను ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాను. మౌర్యన్ ఎంపైర్ ఒక దీనిలో వెళ్ళిపోయిందే కాదు, రైట్? ఒక దానిలో అయిపోయింది కాదు, మనం డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం, ప్రతిది స్టోరీస్ తో నేర్చుకుంటాం కాబట్టి డీటెయిల్డ్ గా చెప్తాను. ఇంకొక 2 క్లాసెస్ పడుతుంది, మండే అండ్ ట్యూస్డే తో మౌర్యన్ ఎంపైర్ కంప్లీట్ అవుతుంది, రైట్? దాని తర్వాత గుప్తాస్ గురించి చెప్తాను, రైట్? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఫైన్, అందరికి అర్థమైందా క్లాస్? ఇలాంటివే రాయకూడదు లోకేష్ బాబు అంట, ఇలాంటి పనులే చేయకూడదు, చిన్నపిల్లలా ప్రవర్తించకూడదు, రైట్? అందరికి అర్థమైందా? క్లాస్ అందరు అర్థం చేసుకోగలుగుతున్నారా? పర్ఫెక్ట్ అందరికి? మిగిలిన మండే అండ్ ట్యూస్డే మౌర్యన్ ఎంపైర్ కంప్లీట్ చేద్దాం. మండే క్లాస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు. మండే నాకు చాలా ఇష్టమైన అశోకుడు గురించి చెప్తున్నాను. ఓకేనా? దిస్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్. మీరందరూ నేను అశోకుడు గురించి చెప్తే మీరందరూ వినాలి, తప్పకుండా వినాలి. ఓకేనా? అందరూ లైవ్ రావడానికి ప్రయత్నించండి, మీకు సూపర్ గా అర్థం అవుద్ది అశోకుడు గురించి. ఓకే, పర్ఫెక్ట్, డన్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బాయ్ అమ్మా.